ఈ వ్యక్తి ఆరడుగుల బుల్లెట్, అక్రమార్కుల గుండెల్లో నిద్రపోయే ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. అలాగే ఒక పక్కన మావోయిస్టులని, మరో పక్కన ఫ్యాక్షనిస్టులని, ఇంకో పక్కన తీవ్రవాదులని అండ్ మత్తురాయుల గుండెలని చిత్తు చిత్తుగా చేసే ఒక డైనమిక్ ఆఫీసర్. సో ఐ హ్యావ్ విత్ మీ ద మోస్ట్ డేరింగ్, డాషింగ్, డైనమిక్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్, ద కమిషనర్ ఆఫ్ సివిల్ సప్లైస్, మిస్టర్ అకున్ సబర్వాల్. ఈ 18 ఏళ్ల కెరియర్లో ఐ థింక్ ఏ ఆఫీసర్కి దక్కనంత యునో ఛాలెంజింగ్ డైమెన్షన్స్ మీకు దక్కాయని నేను అనుకుంటున్నాను. ఐ థింక్ అంటే వెరీ యంగ్ ఏజ్ యూ సీన్ ఫ్యాక్షనిస్ట్ ఏరియాకి వెళ్ళారు, మావోయిస్టుల దగ్గర ఏరియాకి వెళ్ళారు, తీవ్రవాదుల్ని డీల్ చేశారు అండ్ యునో ద లేటెస్ట్ డ్రగ్స్ ర్యాకెట్, సో మెనీ థింగ్స్. ఐ మీన్ అంటే అకున్ సబర్వాల్ ఇస్ లైక్ యునో వెరీ వెరీ హీస్ బికమ్ ద టాక్ ఆఫ్ ద టౌన్. మీకు హౌ యూ ఫీల్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ అండి? ప్రతి ఒక్క పోస్టింగ్, ప్రతి ఒక్క పని డిఫరెంట్ ఉంది, గుడ్ మెమరీస్, బ్యాడ్ మెమరీస్, బట్ ఒక్కసారి చిత్తశుద్ధితో పని చేసాము ఆ ప్రాబ్లమ్కి అక్కడే అరికట్టడానికి లేకపోతే సాల్వ్ చేయడానికి ట్రై చేశాను, దానికి ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. ఐ వుడ్ సే ఐఎమ్ సాటిస్ఫైడ్ అండ్ హ్యాపీ. యూ డోంట్ టేక్ ప్రైడ్ ఇన్ ఎనీథింగ్? ఎప్పుడైనా ఎప్పుడైనా ఇది ఈ ఇన్సిడెంట్ నిజంగా దట్స్ అ ప్రౌడ్ మూమెంట్? నేను చాలా లాట్ ఆఫ్ చాలా చాలా ప్రౌడ్ మూమెంట్స్ ఉన్నాయి. అనంతపురం నుంచి ట్రాన్స్ఫర్ అయినప్పుడే అంటే ఐ ఫెల్ట్కి ఇప్పుడు ఈ 2.5 ఇయర్స్లో ఈ ఏరియాలో పీస్ రిటర్న్ వచ్చింది. ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ అనంతపూర్లో అలాంటి ప్రాబ్లమ్స్ రాలే. సో అంటే తప్పకుండా నేను, ప్రవీణ్ కుమార్, మనీష్ సిన్హా, స్టీఫెన్ రవీంద్ర అందరూ కలిసి ఆ ఏరియాలో పని చేసినప్పుడే అంటే డెఫినెట్లీ వీ ఆల్ డిడ్ అ గుడ్ టీమ్ వర్క్ దట్ ఇట్ ఈస్ బ్యాక్ టు పీస్. సో డెఫినెట్లీ గుడ్ మెమరీస్ ఆఫ్ అనంతపూర్, చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ పనిలో సివిల్ సప్లైస్లో ఇంతకుముందు ప్యాడీ వరి ప్రొడక్షన్లో, ప్రొక్యూర్మెంట్లో ఫస్ట్ పంజాబ్, సెకండ్ హర్యానా, థర్డ్ ఆంధ్ర, ఫోర్త్ తెలంగాణ. ఈసారి పంజాబ్ తర్వాత సెకండ్ లార్జెస్ట్ ప్రొడక్షన్ ఇస్ తెలంగాణ. దాంట్లో మన అంటే రైతు పని చేశారు, లీడర్షిప్ వలన, మంచి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వలన కొత్త ల్యాండ్ కవరేజ్ బాగానైంది. బట్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కూడా పైనుంచి కింద వరకు అందరూ కష్టపడి పని చేశారు. అందుకంటే అంత పెద్ద ఒక పొజిషన్కి వీ హ్యావ్ బీటన్ హర్యానా అండ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ప్యాడీ అండ్ వీఆర్ నౌ జస్ట్ బిహైండ్ పంజాబ్. ఇంకా ఒక్క 2 సంవత్సరంలో వీల్ బీ ది టాప్ ప్రొడ్యూసర్స్. దట్స్ వండర్ఫుల్ అండి. అయితే ఇక్కడ ఒకటి, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాకే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో పోలీస్ ఆఫీసర్స్ని వేయటం మొదలుపెట్టారు. ఐ థింక్ ది సెకండ్ టైమ్ ఇన్ అ రో. సివి ఆనంద్ గారి తర్వాత మీరు ఈ బాధ్యతలు నిర్వర్తించడం, మీకేమనిపిస్తుంది? వై డూ యూ థింక్ దట్ యు నో అ పోలీస్ ఆఫీసర్ ఈజ్ యాక్చువల్లీ యాప్ట్ ఫర్ దిస్ పర్టిక్యులర్ పోస్ట్ అని? ఎందుకు ముఖ్యమంత్రి గారికి ఎందుకు అనిపించిందో మాకు తెలియదు, బట్ మీకు తెలుస్తుంది కదా, యూ వుడ్ బి నోయింగ్. ఐ వుడ్ నాట్ సే కి ఒక పోలీస్ ఆఫీసర్ పెట్టాలి, బట్ ఒక ఆనెస్ట్ అప్రైట్ అండ్ హార్డ్ వర్కింగ్ ఆఫీసర్ పెట్టాలి. ఎవరైనా ఉండవచ్చు, కుడ్ బి ఫ్రమ్ ది ఐఏఎస్, కుడ్ బి ఫ్రమ్ ది ఐపీఎస్, మేబీ సీఎం సార్ అప్పుడే ఈ రైస్ డైవర్జన్కి కంట్రోల్ చేయడానికి ఆనంద్ సార్కి తీసుకువచ్చారు. ఆనంద్ సార్ దాంట్లో చాలా మంచి పని చేశారు, నేను వచ్చే వరకు పెద్ద పని మిగిలిలేదు. సో వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ గుడ్ ప్రొక్యూర్మెంట్, కి రైతుకి డబ్బు కరెక్ట్ టైంకి. ఇప్పుడు గత సంవత్సరంలో 12,000 crores వీ హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ 3 డేస్. సో అంత పెద్ద అమౌంట్లో ప్రొక్యూర్మెంట్ చేయడం, రైతుకి కరెక్ట్ టైం డబ్బు ఇవ్వడం, అది ఒక కొత్త పని అయిపోయింది. ఇప్పుడు పీడిఎస్ డైవర్షన్ సివిల్ సప్లైస్లో అంత పెద్ద పని లేదు, మోర్ ఇంపార్టెంట్లీ గుడ్ ప్రొక్యూర్మెంట్. ఓకే ఓకే. సో జనరల్గా అండి, ఇప్పుడు మీరు ఇంతకాలం ఏంటంటే లా అండ్ ఆర్డర్, క్రైమ్, ఎన్ఫోర్స్మెంట్ ఇలాంటి వాటిలో అంటే నిత్యం ఏదో ఒక యాక్టివిటీ ఉంటుంది అండ్ మీరు ఎక్కువగా క్రిమినల్స్తో డీల్ చేసే ఒక యాక్టివిటీలో ఎక్కువగా నిమగ్నమై ఉన్నారు. అఫ్ కోర్స్ సివిల్ సప్లైస్లో కూడా కొంచెం అక్రమార్కులు ఉంటారు, వాళ్ళని డీల్ చేయటం, బట్ దట్ ఈస్ దిస్ ఇస్ అ డిఫరెంట్ బాల్ గేమ్ ఐ థింక్ టోటలీ. సో హౌ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్ దిస్ అండి? ఇది పోలీస్ కంటే చాలా తేడాలు ఉన్నాయి. ఒకటి, ది అమౌంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ దట్ ఈస్ దియర్. ఈ డిపార్ట్మెంట్కి బడ్జెట్ మేబీ ఇరిగేషన్, అగ్రికల్చర్ తర్వాత వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బడ్జెట్స్ ఇస్ ఆఫ్ దిస్ డిపార్ట్మెంట్.
అది ఒకటి. దెన్ డీలింగ్ విత్ ఫార్మర్స్, బికాజ్ ఒక చిన్న ప్రాబ్లం ఉంటే కూడా వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది, నెక్స్ట్ రాబోయే క్రాప్కి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ప్రాబ్లమ్ సాల్వింగ్ అట్ డిఫరెంట్ లెవెల్. తర్వాత పోలీస్ లాంటి డిసిప్లిన్ ఉండదు, కాబట్టి వాళ్ళకి కన్విన్స్ చేసి వాళ్ళకి కోఆపరేట్ చేసి ఒక కోఆపరేషన్తో పని చేయడం, అంటే ఆర్డర్ పోలీస్లో ఆదేశాలు ఇచ్చాము కాబట్టి అయిపోతుంది, ఎక్సైజ్లో కూడా ఆర్డర్స్ ఇవ్వాలి కంప్లై అవుతాయి. కానీ ఇక్కడే వాళ్ళకి రీజన్ చెప్పాలి, ఇది ఎందుకు చేస్తున్నాము, ఇది ఎలా చేయాలి. తర్వాత ప్లానింగ్, ఒక పెద్ద డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి చాలా తేడాలు ఉన్నాయి. బట్ మేబీ ఐ వుడ్ సే ఆఫ్టర్ అనంతపూర్ దిస్ ఇస్ మై సెకండ్ హ్యాపీయెస్ట్ జాబ్. అవునా? ఓకే ఓకే. బికాస్ చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. ఒక మీరు ప్రొక్యూర్మెంట్ సీజన్లో ఏరియాస్ తిరిగితే, ఎస్పెషలీ పాత కరీంనగర్, జగత్యాల్, పెద్దపల్లి, అలాంటి ప్రాంతాల్లో మీరు ఆ ప్రొక్యూర్మెంట్ సెంటర్ వెళ్ళి రైతుతో మాట్లాడితే వాళ్ళు అంత హర్షం, అంటే ఇప్పుడు కొత్త తెలంగాణలో ఇది ఉంది అదే ఉంది, వాళ్ళు అంత హర్షంగా మాట్లాడుతున్నారు. సో ఇట్ గివ్స్ యూ సాటిస్ఫాక్షన్ కి మంచి పని చేస్తున్నాము. అయితే అకున్ గారు, నేను నోటీస్ చేసింది మీ కెరియర్లో మీరు ఎక్కడ మీరు విధులు నిర్వర్తించినా కూడా ప్రతి చోట కూడా మీరు ఒక హ్యూమన్ పర్స్పెక్టివ్తో వెళ్ళడం నేను గమనించాను. అంటే ఈవెన్ ఇట్స్ అ ఫ్యాక్షన్ ఏరియా ఆర్ మావోయిస్ట్ ఏరియా, మీరు ఎక్కడ కూడా ఒక క్రూడ్గా అంటే రూడ్గా, ఈవెన్ ఇఫ్ దేర్ ఫ్యాక్షనీస్ ఆర్ మావోయిస్ట్ ఆల్సో, ఇట్స్ నాట్ దట్ యు వెంట్ ఆన్ అటాకింగ్ మోడ్లో వెళ్ళలేదు ఎప్పుడు. యూ ట్రైడ్ యువర్ లెవెల్ బెస్ట్ టు యునో కౌన్సిల్ దెమ్, మేక్ దెమ్ సిట్, ఒక కైండ్ ఆఫ్ హ్యూమన్ యాంగిల్ ఐ కుడ్ నోటీస్ మెనీ టైమ్స్. మ్యామ్, వేరియేషన్స్ ఉంటాయి. ఎక్కడ హార్ష్గా వెళ్ళాలి అక్కడే హార్ష్గా వెళ్ళాము, ఎక్కడ ప్రజలతో టచ్లో ఉండాలి. ఇప్పుడు మావోయిస్ట్ యాక్షన్లో వాళ్ళ ఫ్యామిలీస్కి లేకపోతే వాళ్ళ రిలేటివ్స్కి ఆ విలేజెస్లో సాఫ్ట్గా వెళ్ళాము, ఎక్కడ వాళ్ళు మన మీద దాడి చేస్తున్నారో అక్కడే వీ హ్యావ్ బీన్ హార్ష్ ఆల్సో. బట్ ఇట్ ఈస్ బ్యాలెన్స్గా వెళ్ళాల్సింది. అండ్ అనదర్ థింగ్, అకున్ సబర్వాల్ అంటే జనరల్గా ఏమిటంటే ఈవెన్ తోటి ఆఫీసర్స్తో కూడా, కలీగ్స్తో కూడా వెరీ వెరీ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకుంటారు. అండ్ హీ డజన్ గెట్ ఇన్ టు సమ్ మెనీ కాన్ఫ్లిక్ట్స్ అని. మోస్ట్లీ ఈవెన్ సీనియర్స్తో అవ్వచ్చు, తోటి ఆఫీసర్స్తో అవ్వచ్చు, ఎవరితో అయినా సరే. అంటే దిస్ ట్రేడ్ అన్నది మీకు ఎక్కడి నుంచి వచ్చింది? మై మదర్. ఐ థింక్ ఐ డోంట్ హ్యావ్ హర్ ఎనీ మోర్, షీ వాజ్ నాట్ దేర్ విత్ మీ. బట్ ఐ థింక్ నేను లైఫ్లో చాలా వరకు, షీ వాజ్ అ స్కూల్ టీచర్, సో చాలా వరకు హౌ టు బీ కైండ్, ఎవరి ఇబ్బందిలో ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడం నేను నా మదర్తో నా అమ్మతో. పరిటాల రవి మీద అటాక్ కావచ్చు, లేకపోతే సూర్య మీద అటాక్, ఇవన్నిటినీ చాలా దగ్గరగా అబ్జర్వ్ చేసిన ఒక ఆఫీసర్గా, వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దట్ అంటే, అంటే హౌ డిడ్ యూ యాక్చువల్లీ హ్యాండిల్ దట్ ఎంటైర్ థింగ్? ఐ నెవర్ సా పరిటాల రవి అ లైఫ్. నా పోస్టింగ్ ఏ రోజు ఆయన, ఆ రోజే నాకు, అంటే అటాక్ అయిన తర్వాత నేను ఆ రోజే అస్సాం నుంచి ఆంధ్రాకి వచ్చాను, డీజీ గారికి రిపోర్ట్ చేయడానికి వెళ్ళాను. అప్పుడు స్మిత పోస్టింగ్ కడపలో ఉండేది, నాకు కూడా కడప ఇస్తారు భావించాను. కానీ ఐ థింక్ ఆ రోజు ఉదయమే ఈ దాడి జరిగింది, సో నాకు వెంటనే ధర్మవరం పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. సో ఐ నెవర్ సా పరిటాల రవి ఆ లైఫ్. కానీ ఆ ఏరియాలో ఆయన ఫాలోవర్స్కి పరిస్థితి చూశాను ఆ ఏరియాలో. అదే పరంగా ఆయనే నేటివ్ రామగిరి మండల్, ఇప్పుడే తేడా ఉండవచ్చు బట్ ఆయన సొంత ఊరు రామగిరి మండల్, సూరి విలేజ్ కంగానపల్లి మండల్లో, పక్క పక్క మండలు ఉంటాయి. సో రామగిరి, కంగానపల్లి, అక్కడే పాత గోల్డ్ మైన్స్, ఈ డైలాపిడేటెడ్ గోల్డ్ మైన్స్, ఆ ఏరియాలో పవర్టీ చూశాను, పాత ఫ్యాక్షనిస్ హిస్టరీ కూడా అప్పుడే తయారు చేసి ఎందుకు ఈ స్టార్ట్ అయింది. సో ముందుగా ఫస్ట్ ఆల్మోస్ట్ 3-4 మంత్స్ వైలెన్స్ కంట్రోల్ చేయడం లో ఆల్మోస్ట్ టోటలీ బిజీ. నేను నాతో సహా షానవాజ్ కాసిం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్, తర్వాత నేను వెళ్ళిన తర్వాత స్టీఫెన్ రవీంద్ర అక్కడికి వచ్చారు. సో ఫస్ట్ ఆల్మోస్ట్ ఐ థింక్ 7 మంత్స్ ఆర్ సో వైలెన్స్ కంట్రోల్లో వెళ్ళింది. ఆ తర్వాత ఈ ప్రాబ్లం ఎందుకు, ఈ ఫ్యాక్షనల్ ప్రాబ్లం ఉంది, పేదరికం వలన ఉంది, తర్వాత కాస్ట్ వలన ఉంది, పాత రైవలరీ వలన ఉంది. సో అదే చూశాను. ఐ ఫౌండ్, అంటే ఇట్ మే సౌండ్ స్ట్రేంజ్ బట్ మోస్ట్ ఆఫ్ దీస్ పీపుల్ వర్ వెరీ వెరీ పొలైట్. అంటే ఆ తర్వాత పరిటాల సునీత అమ్మ మినిస్టర్ అయింది, శ్రీరామ్ వచ్చారు రంగంలో, నేను శ్రీరామ్కి ఒక స్కూల్ స్టూడెంట్ లాగా చూశాను. ఆ తర్వాత ఆయన కూడా పొలిటికల్ అయ్యారు, అటువైపు కూడా సూరి భార్య అంతా ఆ ఎలక్షన్ పీరియడ్ మొత్తం చూశాను. సో
they are all very good human beings. In fact, very, very good, simple people, but circumstances valna ala ayyaru. ఆ ఏరియాలో వయలెన్స్ నాచురల్గా ఉంది, అంటే క్రాప్స్ ఆర్ నాట్ దియర్. ఇన్ఫ్యాక్ట్ నా ఫస్ట్ ప్రొక్యూర్మెంట్ నేను అనంతపూర్లోనే చూశాను. అంటే ఒక చిన్న దానికోసం కూడా పెద్ద లైన్స్ ఉంటాయి, సీడ్స్ కోసం పెద్ద లైన్స్ ఉంటాయి, గొడవలు ఉంటాయి. సో మేబీ పవర్టీ వలన, హార్ష్ నేచర్ వలన అదే వచ్చింది. బట్ గుడ్ పీపుల్, వెరీ వెరీ గుడ్ పీపుల్. ఇప్పుడున్న పరిస్థితుల్లో అటు రవి లేరు, ఇటు సూర్య కూడా లేరు కాబట్టి ఇప్పుడు అక్కడ పరిస్థితులు, అంటే వీళ్ళిద్దరు ఫ్యామిలీస్ మధ్య కావచ్చు, లేకపోతే జనరల్ ఫ్యాక్షన్ కూడా కావచ్చు, ఏమైనా సద్దుమణిగిందండి? అంటే ఇంకా ఏమైనా స్టిల్ అప్పుడప్పుడు ఏమైనా తొంగి చూస్తూ ఉంటాయా? బికాస్ ద ఫ్యామిలీస్ ఆర్ స్టిల్ ఎగ్జిస్టింగ్. ఫ్యామిలీస్ ఆర్ ఎగ్జిస్టింగ్, బట్ సి అలాంటి సేమ్ ఫ్యాక్షనిజం ఇంతకుముందు కర్నూలులో, కడపలో ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ అక్కడే సెటిల్ అయింది. అనంతపురం కూడా సెటిల్ అయిపోతుంది ఆల్మోస్ట్. తెలంగాణ ఫార్మేషన్ నుంచి నేను ఆంధ్రాలో పోస్టింగ్ చేయలే, గత ఆల్మోస్ట్ 6 సంవత్సరం నుంచి తెలంగాణలో ఉన్నాను, కాబట్టి అక్కడ ఏం నడుస్తుంది నాకు తెలియదు. బట్ నా అభిప్రాయం అంటే ఈరోజు లేకపోతే రాబోయే కాలంలో అనంతపురంలో కూడా ఫ్యాక్షన్ ఫినిష్ ఆఫ్ అయిపోతుంది. డెవలప్మెంట్ వస్తే తప్పకుండా, అంటే కర్నూలులో ఎలా కొంచెం డెవలప్మెంట్ కోఆర్డినేషన్, పోలీస్ రెవెన్యూ కోఆర్డినేషన్ వలన పోయింది, అదే పరంగా మంచి ఆఫీసర్స్కి కడప పోస్టింగ్ పెట్టినప్పుడే అక్కడే కూడా కొంచెం సెట్ రైట్ అయిపోయింది, అనంతపురంలో కూడా వెళ్ళిపోతుంది. సార్, జనరల్గా మీరు ఇలాంటి ఒక సీరియస్ ఇష్యూస్ని, అంటే ఇట్లా పెద్ద పెద్ద గ్రూప్స్, మాబ్స్, మాబ్ కల్చర్ని ఇలాంటి వాళ్ళని మీరు డీల్ చేస్తున్నప్పుడు, అంటే ఇట్స్ లైక్ ఆన్ లైటర్ నోట్ ఐమ్ ఆస్కింగ్ యూ, సినిమాల్లో చూపించినట్టు ఇలా థ్రెటనింగ్ కాల్స్, దాడులు చేయటం, ఇంటికి వచ్చి బెదిరించడం, మీకు ఇలా చేస్తాం, మీకు అలా చేస్తాం అని అనటం, ఇవన్నీ నిజంగా జరుగుతాయా, లేకపోతే ఇస్ ఇట్ జస్ట్ సూపర్ఫిషియల్? ఫర్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అంటే ఐపీఎస్ ఆఫీసర్కి ఇలా చెప్పడం, అదే కూడా మీరు స్ట్రేట్ అప్రైట్ ఉంటే ఈ గ్రూప్ కూడా ఆ గ్రూప్ కూడా చేయరు. అంటే దాంట్లో డౌటే లేదు. కింద ఆఫీసర్స్కి కొంతవరకు, బికాజ్ వాళ్ళు, నేను బయట ఒక వేరే స్టేట్ నుంచి వచ్చాను, లోకల్ కాస్ట్ కాంప్లికేషన్స్లో లేదు, నా కులం నా జాతి వాళ్ళకి తెలియదు, నాకు వాళ్ళ కులం వాళ్ళ జాతితో సంబంధం లేదు, కాబట్టి బయట నుంచి వచ్చిన ఆఫీసర్స్ కొంచెం దే హ్యావ్ బీన్ ఏబుల్ టు డూ బెటర్. బట్ తప్పకుండా లోకల్ అక్కడే ఎస్ఐ స్థాయి లేకపోతే లోకల్ ఆఫీసర్స్, బికాజ్ అక్కడే పుట్టారు, వాళ్ళ ఫ్యామిలీస్ అక్కడే ఉన్నాయి, వాళ్ళకి ఉండవచ్చు ప్రాబ్లమ్స్. ఇన్ఫ్యాక్ట్ నేను విన్నాను ఆ స్టడీ అప్పుడే, ఆ తర్వాత ఇది ప్రాబ్లం ఎందుకు పెరిగింది, ఎలా పెరిగింది దాంట్లో. ఇన్ఫ్యాక్ట్ ఆ తర్వాత ఒక రెండు సినిమా కూడా వచ్చినాయి, సో దాంట్లో చూసాను కొంతవరకు ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ లోకల్ ఎస్ఐ సిఐ లెవెల్ వరకు తప్పకుండా ప్రాబ్లమ్. బట్ మీ దాకా మాత్రం రావు? రావు. అంటే నిజాయితీగా ఉంటే, మీరు స్ట్రేట్గా ఉంటే అండ్ అబ్సల్యూట్లీ అప్రైట్ ఉంటే ఈ గ్రూప్ ఆ గ్రూప్ చేయరు. అంటే చెప్పవచ్చు, వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు, బట్ నథింగ్ మోర్ దెన్ దాట్. బట్ గతంలో చరిత్రలో చూసుకుంటే సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్స్, పెద్ద పెద్ద ఆఫీసర్స్ లైక్ వ్యాస్ గారు కావచ్చు, ఇంకోలు కావచ్చు, వాళ్ళు దే హ్యావ్ బీన్ నెయిల్డ్ డౌన్, లిటరలీ దే హ్యావ్ బీన్ బ్రూటలీ కిల్డ్ ఆన్ దీస్ గ్రౌండ్స్. అంటే వాళ్ళు చాలా అగ్రెసివ్గా, ఒక మావోయిస్ట్ల మీద కావచ్చు, ఇంకా దేని మీద కావచ్చు, అగ్రెసివ్గా వెళ్ళిపోవటం వలన దే హ్యాడ్ టు ఫేస్ దిస్ ప్రాబ్లమ్. అంటే దే వర్ లిటరలీ కిల్డ్. సో అందుకని అడుగుతున్నాను, ఈవెన్ ఐపీఎస్ స్థాయిలో కూడా ఇలాంటివి ఎప్పుడు జరగవా అని. మావోయిస్ట్ ఒక వేరే ప్రాబ్లం ఉంది. యూసి ఫ్యాక్షనిజంలో చాలా ఆఫీసర్స్ చాలా స్ట్రిక్ట్గా వెళ్ళారు, అక్కడ ఎప్పుడు ఏ ఐపీఎస్ ఆఫీసర్ మీద ప్రాబ్లం రాలే. మావోయిజం ఒక వేరే, మావోయిజం ఈజ్ మోర్ ఆఫ్ అ క్లాస్ స్ట్రగుల్, ఇట్ ఈస్ నాట్ అ కాస్ట్ ఇష్యూ. అండ్ మావోయిజంలో వ్యాస్ సార్ ఉన్నారు, ఉమేష్ చంద్రా సార్ ఉన్నారు. ఉమేష్ చంద్రా వాజ్ కిల్డ్ హియర్ ఇన్ ఎస్ఆర్ నగర్. సో నాట్ ఓన్లీ దాట్, నేను వరంగల్లో పోస్టింగ్ చేసి ఉన్నప్పుడే ప్రకాశంలో మహేష్ లడ్డా మీద దాడి జరిగింది. సో వీ హ్యావ్ సీన్ ది అటాక్. వీవర్, అంటే మన సర్వీస్లో వచ్చే ముందు వ్యాస్ సార్కి కిల్లింగ్ అయింది, ఉమేష్ చంద్రా సార్ కూడా బిఫోర్ వీ జాయింట్ సర్వీస్. బట్ మహేష్ లడ్డా ఈజ్ ఆర్ ఓన్ ఫ్రెండ్ అండ్ ఓన్ ఫ్రెండ్ మీద ప్రకాశంలో, నేను స్టీఫెన్ రవీంద్ర వరంగల్లో ఉన్నప్పుడే ఆయనకి ప్రకాశంలో ఆయన మీద దాడి జరిగింది. సో మావోయిజం ఒక వేరే ఉంటుంది. ఐ హ్యావ్ సీన్ మావోయిజం, దానికి ఆఫీసర్స్కి టార్గెటింగ్ ఉంటుంది అండ్ మీరు అక్కడ నుంచి పోస్ట్ అవుట్ అయిన తర్వాత కూడా లైఫ్ లాంగ్ ఆ థ్రెట్ ఉంటుంది. సో నాకే కొంతమంది ఇప్పుడు ఆల్మోస్ట్ 2002-2003 బ్యాచ్ వరకు పని చేసే ఐపీఎస్ ఆఫీసర్స్,
అందరికీ కొంతవరకు లైఫ్ థ్రెట్ ఉంది ఇప్పటికి కూడా బికాస్ ఆల్దో మావిజం మన స్టేట్లో లేదు బట్ ఆంధ్ర ఒడిశా బార్డర్లో ఉంది ఛత్తీస్గఢ్లో ఉంది యాక్షన్ టీమ్ వచ్చి చేయవచ్చు సో మావిజం గురించి ఇప్పుడే కూడా ఆ సెక్యూరిటీ థ్రెట్ ఆల్మోస్ట్ చాలా వరకు ఆఫీసర్స్ ఎవరు ఆ ప్రాంతాల్లో పని చేశారు ఆంధ్ర ఒడిశా బార్డర్ ఉండవచ్చు నార్త్ తెలంగాణ ఉండవచ్చు వాళ్ళందరికీ థ్రెట్ ఇప్పుడే కూడా ఉంది బట్ మీరు కూడా పనిచేశారు కదా ఆంధ్ర ఒడిశాలో బార్డర్లో పనిచేశారు మీరు అస్సాంలో పనిచేశారు మీరు వరంగల్లో పనిచేశారు సో ఒక పక్క తీవ్రవాదులు ఒక పక్కన మావోయిస్టులు ఐ మీన్ కొన్ని చోట్ల మీరు కూంబింగ్లకి ఎన్కౌంటర్స్కి కూడా మీరు వెళ్ళారు ఐ మీన్ యు బీన్ అ పార్ట్ ఆఫ్ దట్ ఎంటైర్ ఆపరేషన్ సో మీ విషయానికి వస్తే అది ఎట్లా ఉందంటే హ్యావ్ యూ ఎవర్ ఫేస్డ్ ఎనీ కైండ్ ఆఫ్ థ్రెట్ లేదు బట్ ఐఎమ్ స్టిల్ క్యారింగ్ లాట్ ఆఫ్ సెక్యూరిటీ మీరు చూశారు బయట సో ఇక్కడే కూడా మీరు ఇంటికి వచ్చినప్పుడే కూడా చూశారు సో వీఆర్ ఆల్మోస్ట్ ఆల్ లాట్ ఆఫ్ ఆఫీసర్స్ ట్రావెల్ వీ లివ్ అవర్ లైఫ్ అమంగ్ సెక్యూరిటీ ఓన్లీ జనరల్గా ఆన్ డే టు డే లైఫ్ ఎలా అనిపిస్తుంటుంది అక్కున్ గారు అంటే ఒక పక్కన ఒక నిజాయితీ గల ఒక అద్భుతమైన ప్రొఫెషన్లో ఉన్నారు ఎట్ ద సేమ్ టైమ్ ఇట్స్ డబుల్ ఎన్ సోర్డ్ లాగా ఇంకో పక్కన లైఫ్కి ఎలాంటి సెక్యూరిటీ ఉంటుంది అన్న ఒక అగైన్ అనదర్ డౌట్ అండ్ యూ హ్యావ్ ఫ్యామిలీస్ వైఫ్ లైఫ్ ఇఫ్ ది రూఫ్ ఫాల్స్ నౌ ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ యూ ఆర్ మీ సో అంటే వై షుడ్ యూ షుడ్ లివ్ లైఫ్ ద వే ఇట్ ఈస్ అంటే వై షుడ్ ఐ బి వర్డెడ్ అబౌట్ సంథింగ్ విచ్ ఇస్ ఇన్ స్టోర్ ఫర్ మీ డెత్ ఇస్ ఇన్ స్టోర్ ఫర్ యూ అండ్ మీ ఎనీ టైమ్ సో వై వరీ అబౌట్ ఇట్ లివ్ లైఫ్ హ్యాపీలీ ఐఎమ్ ఎన్ ఇండియన్ ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్ అండ్ ఐ హ్యావ్ టు సర్వ్ మై మదర్ ల్యాండ్ ఇది నా మాతృభూమి నేను సర్వ్ చేయాలి బట్ ఒక డెంటిస్ట్ అయిన మీరు ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు అసలు ఆ చదువు చదివిన తర్వాత కనీసం ఒక్కరోజైనా మీరు ప్రాక్టీస్ చేశారా లేకపోతే ఫైనల్ ఇయర్లో ఎగ్జామ్ రాశాను ఆ తర్వాత ఫైనల్ ఆ సేమ్ ఇయర్ సెలెక్షన్ అయిపోయింది ఫస్ట్ అటెంప్ట్లో సెలెక్షన్ అయిపోయింది సో ఇమీడియట్లీ జాయిన్ అయ్యాను గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని నా లైసెన్స్ వచ్చింది అంటే ఇంటర్న్షిప్ జాయిన్ అయిన తర్వాత గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని ఇంటర్న్షిప్ చేశాను సో ఐ యామ్ అ రిజిస్టర్డ్ డెంటిస్ట్ నౌ విత్ తెలంగాణ గవర్నమెంట్ ఆల్సో ప్రతి 5 సంవత్సరం తర్వాత నా లైసెన్స్ రిన్యూ చేస్తే ఉన్నాను బట్ ఐ హావ్ నెవర్ ప్రాక్టీస్డ్ జనరల్గా మిమ్మల్ని అడ్రస్ చేస్తున్నప్పుడు మిస్టర్ అకున్ సబర్వాల్ అంటారా డాక్టర్ అకున్ సబర్వాల్ ఓకే బట్ మీకు అసలు ప్రవేశం ఉందా అంటే జనరల్గా ఎప్పుడైనా ఎవరికన్నా పళ్ళ ఇష్యూస్ వస్తే మీకు ఐడియా ఉంది యాక్చువల్లీ నేను చాలా ఒక సీనియర్ అంటే మీరు డెంటిస్ట్కి అడగవచ్చు డెంటిస్ట్రీలో ఫైనల్ ఇయర్లో ఒక సబ్జెక్ట్ ఉంది ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ ఆ సర్జరీకి ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా రాసిన బుక్ ఒక డాక్టర్ వినోద్ కపూర్ ఉన్నారు ఆయనే నా టీచర్ సో నేను ఆల్మోస్ట్ నా ఫుల్ ఫైనల్ ఇయర్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ ఆయనతో సహా చేశాను సో సర్జరీ విషయంలో ఇప్పుడే కూడా నాకు కాన్ఫిడెన్స్ ఉంది అంటే నాకు ఎమర్జెన్సీ వస్తే నేను చేయగలను యు కెన్ హ్యాండిల్ ఐ కెన్ వెరీ వెరీ కంఫర్టబ్లీ హ్యాండిల్ సో జనరల్గా ఆల్ ఇండియా సర్వీసెస్ చూసుకుంటే ఒక ఆర్డర్ ఆఫ్ అంటే ర్యాంకింగ్లో కావచ్చు లేకపోతే జాబ్స్లో కావచ్చు ముందు ఐఏఎస్ తర్వాత ఐపీఎస్ తర్వాత ఐఆర్ఎస్ ఇట్లా ఉంటుంది యూజువల్గా సో హౌ డు యూ లుక్ ఎట్ ద కాంబినేషన్ ఆఫ్ యూఎన్ స్మితా గారు బికాజ్ షీఈస్ అన్ ఐఏఎస్ అలా కాకుండా షీఈస్ ఆల్సో ద అడిషనల్ సెక్రటరీ టు ద ఇన్ ద సీఎంఓ సో ఇది అంటే వాట్ కైండ్ ఆఫ్ అ బ్యాలెన్స్ అండి మీ ఇద్దరు ఏ రకమైన బ్యాలెన్స్ తీసుకొస్తారు మీ లైఫ్లో యూ సీ షీ వాజ్ ది ప్రెటియెస్ట్ గర్ల్ ఇన్ మై బ్యాచ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ అండ్ షీ ఫెల్ ఫర్ యూ అండ్ ఐ ఫెల్ ఫర్ హర్ ఓకే యూ షీ రియలైజ్డ్ ఇట్ లేటర్ కాబట్టి ఐ వుడ్ సే వెన్ ఇట్ కమ్స్ టు ఫైండింగ్ యువర్ పార్ట్నర్ ఆర్ యువర్ ఫ్రెండ్ నౌ ఆఫ్టర్ 15 ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్ షీ ఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ సో దాంట్లో ఐఏఎస్ ఐపీఎస్ ఇవన్నీ రారు అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె సీఎంఓ ఆఫీసర్ లేదు నేను సివిల్ సప్లైస్ లేదు కాబట్టి దెర్ ఇస్ నథింగ్ యూ డోంట్ డిస్కస్ వర్క్ వీ డోంట్ వీ అవాయిడ్ డిస్కసింగ్ వర్క్ ఎస్పెషలీ ఆమె సీఎం ఆఫీస్ వెళ్ళినప్పటి నుంచి ఆమెకి ఒక సీక్రెసీ ఉండాలి ఆమె ఆఫీస్లో ఏం చేస్తుంది అది బయట రాకూడదు కాబట్టి వీ యాజ్ అ ప్రాపర్ థింగ్ వీ డోంట్ డిస్కస్ ఎట్ ఆల్ బట్ కొన్నేళ్ల ఎక్స్పీరియన్స్ వల్ల కావచ్చు లేకపోతే బేసిక్ ఇంటెలెక్ట్ వల్ల కావచ్చు ఒక్కోసారి మనం మన జాబ్లో ఎదుర్కొంటున్న ఇష్యూస్ని ఛాలెంజెస్ని ఒక్కసారి మనం సరైన డెసిషన్ తీసుకోలేకపోవచ్చు అలాంటప్పుడు ఎప్పుడైనా కన్సల్ట్ చేసుకుంటుంటారో ఒకరినొకరు అంటే ఇది ఇస్ ది సిచ్యువేషన్ హౌ డు యూ థింక్ ఐ షుడ్ హ్యాండిల్ ఇట్ అట్లా ఏమన్నా అట్లాంటివి ఏమైనా డిస్కషన్స్ అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు నార్మలీ వీ అవాయిడ్ అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలు ఉన్నారు హౌస్ అట్మాస్ఫియర్ ఉంటుంది నాకు ప్రాబ్లం ఉంటే నేను ఆమె దగ్గరికి వెళ్తాం యూసి ఆమె వర్క్ స్ఫియర్ నాకంటే ఎక్కువ ఉంది ఆమె రూరల్ డెవలప్మెంట్లో పనిచేసింది అర్బన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో పనిచేశారు
తర్వాత జాయింట్ కలెక్టర్ అర్బన్లో కర్నూలులో చేసింది కాబట్టి ఎస్పెషలీ ప్రజెంట్ జాబ్లో ఆమెకు నాకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. తప్పకుండా నాకు ఏదైనా సలహా కావాలంటే అడుగుతాము, బట్ ఆమెకు నా సలహా నాకు అట్లీస్ట్ ఇప్పటి వరకు ఆమె అడగలే నేను చెప్పలే. అయితే తన తన లైఫ్ మొత్తంలో ఇప్పటి వరకు తన కెరియర్లో ఒక అవుట్లుక్ మ్యాగజైన్ ఇష్యూ మాత్రం చాలా షీ ఫెల్ట్ వెరీ బ్యాడ్, షీ షేర్డ్ దట్ ఇన్ మై ఇంటర్వ్యూ ఆల్సో. అండ్ దాన్ని ఆమె సీరియస్గా తీసుకున్నారు, ఊరికే బ్యాడ్గా తీసుకోవడమే కాకుండా దాన్ని రియల్లీ షీ యాక్చువల్లీ అటాక్డ్ అండ్ షీ ఫైల్డ్ అ కేస్, షీ వెంట్ టు దట్ లెవెల్. ఆ టైంలో మీ సపోర్ట్ ఎలా ఉండింది అకున్ గారు? వాట్ ఎవర్ హెల్ప్ ఐ కుడ్ గివ్ ఐ హ్యావ్ గివెన్. నాకు లీగల్ నాలెడ్జ్ ఉంది బికాస్ పోలీస్ ఉన్న వలన, తర్వాత అప్పుడే ఇందిరా జయసింగ్ సుప్రీంకోర్టు లాయర్ ఆమె నా ఆమెకి నాకు కొంచెం పరిచయం పాతకాలం నుంచి ఉంది. సో ఇందిరా జయసింగ్కి అప్రోచ్ చేయడం, తర్వాత చట్టపరంగా ఎలా వెళ్ళాలి, బ్యాక్గ్రౌండ్లో వాట్ ఎవర్ లిటిల్ హెల్ప్ ఐ కుడ్ డూ ఐ హావ్ డన్. బట్ స్మిత ఇస్ అ బ్రేవ్ గర్ల్, షీ డిడ్, షీ ఫాట్ హర్ ఓన్ బ్యాటిల్. నో, వెన్ షీ యాక్చువల్లీ పుట్ హర్ ఫుట్ డౌన్ ఈ ఇష్యూలో, మీరు అంటే ఇగ్నోర్ చేయమని చెప్పారా లేకపోతే లేదు గో అని చెప్పారు? యూ షుడ్ నాట్ ఇగ్నోర్. దిస్ ఇస్ వన్ అడ్వైస్ విచ్ ఐ హ్యావ్ ఐ వుడ్ గివ్ టు ఎవ్రీ గర్ల్. Never step back. If you have not made a mistake, why should you step back? So, దాంట్లో నేను ఎప్పుడు కూడా, నేను కాదు ఎవరు కూడా, స్మితాస్ ఫాదర్ మదర్ ఎవ్రీబడి, వీ వర్ వెరీ వెరీ క్లియర్ దట్ షీ హ్యాస్ టు ఫైట్ ఇట్ అవుట్. తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వీళ్ళందరితో కూడా మీరు ఆ ఉద్యమం టైంలో యూ యాక్చువల్లీ హ్యాడ్ టు రియలీ టేక్ ఛార్జ్, ముందుకెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయటం అవన్నీ కూడా జరిగాయి ఆ టైంలో. ఇప్పుడు వాళ్ళందరూ మినిస్టర్లు అయ్యారు. సో ఈ పారాడైమ్, ఈ షిఫ్ట్ని మీరు ఎట్లా? అంటే ఇన్ దిస్ ఐ షుడ్ గివ్ డ్యూ రిగార్డ్ దట్ వాళ్ళు ఫీల్ అవ్వట్లేదు. అంటే నేను ఐ థింక్ చాలాసారి హరీష్ రావు చాలా అప్పుడే యాక్టివ్ ఉన్నారు, కేటీఆర్ యాక్టివ్ ఉన్నారు, వాళ్ళు అంటే తెలంగాణ ఫార్మేషన్లో ఇన్ఫ్యాక్ట్ మెయిన్ ఫేస్ ఆఫ్ పోలీస్ యాక్షన్ వాజ్ మీ అండ్ స్టీఫెన్ రవీంద్ర. మన ఇద్దరికి వాళ్ళు అంటే మళ్ళీ తెలంగాణ ఫామ్ అయిన తర్వాత యాక్సెప్ట్ చేశారు. ఇట్ ఈస్ లార్జ్ హార్టెడ్నెస్ ఆన్ దియర్ పార్ట్. యు సీ, ఐ వాజ్ ఓన్లీ డూయింగ్ మై డ్యూటీ, బట్ డ్యూ రిగార్డ్ టు మినిస్టర్ కేటీఆర్, నౌ టీఆర్ఎస్ ప్రెసిడెంట్, టు శ్రీ హరీష్ రావు, వాళ్ళందరూ ఒక మెగ్నానిమిట్ లార్జ్ హార్టెడ్నెస్తో కి వాళ్ళు అప్పుడే ఓన్ పని చేశారు, ఇప్పుడు ఓన్ పని చేస్తున్నారు. సో యూ షుడ్, నేను నా ఆల్మోస్ట్ 18 ఇయర్స్ కెరియర్లో ఏం చూశాను, politicians are very intelligent people, especially senior level low politicians. I have worked with almost 5 chief ministers, a lot of ministers, different times lo vaal prajalato manchi touch undi kabatti vaalku kuda telusu ee officer honest ga nijayati ga pani chesaru. Appude as dcp central zone, dcp south zone, my duty was to maintain law and order. అప్పుడే అదే పని చేశాను, ఇప్పుడు ఇదే పని చేస్తున్నాను. సో ఐ షుడ్ గివ్ ఇన్ దిస్ ఈ రిగార్డ్లో పొలిటీషియన్స్కి రిగార్డ్ ఇవ్వాలి. బట్ ఆ టైంలో ఇన్ ద మీడియా వీడియోస్లో యూనో హరీష్ రావు గారు ఇట్లా వేలెత్తి మిమ్మల్ని చూపటం, మీరు ఇట్లా చూపటం, ఇట్ వాజ్ లైక్ దెర్ వాస్ లాట్ ఆఫ్ ఫైర్ హ్యాపెనింగ్ ఇన్ ద విజువల్స్. సో అది చూసే అడుగుతున్నాను అనమాట. అంటే తర్వాత మీరు మళ్ళీ వాళ్ళని కలవటం, వాళ్ళతో వర్క్ చేయటం? యు సీ, ఐ వుడ్ హ్యావ్ అరెస్టెడ్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ సో మెనీ టైమ్స్, బట్ వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అప్పుడే ఆ పని చేసినా ఇప్పుడు ఈ పని చేస్తున్నాను. యాజ్ ఆఫీసర్స్ యూ షుడ్ బి వెరీ న్యూట్రల్. సార్, ఇప్పుడు సివిల్ సప్లైస్ విషయానికి వస్తే ఇప్పటి వరకు ఏంటంటే ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అలాగే ఎంఆర్పి రేట్లు వీటి మీద చాలా ఇష్యూస్ నడిచి అవి మీరు అన్నట్టు ఆనంద్ గారు 90% వరకు వాటిని డీల్ చేశారు. ఐ థింక్ నౌ ఇప్పుడు స్టేటస్ కో కొంచెం మెయింటైన్ అవుతున్నట్టుంది, కొంచెం బెటర్గా అయింది. బట్ మోస్ట్లీ ఏంటంటే వినియోగదారుల సమస్యలని మాత్రం ఇంతవరకు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఎక్కువగా సాల్వ్ చేయలేకపోయింది టిల్ నౌ. అంటే ఎంతోమంది ఆఫీసర్స్ వచ్చారు, ఎందుకంటే బేసికలీ వినియోగదారులకు అసలు అవేర్నెస్ లేదు. అంటే వాళ్ళకి ఏమైనా సమస్య వస్తే అసలు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఫిర్యాదు చేయాలి, ఎవరిని అడగాలి అన్నది ఒకటి అవేర్నెస్ లేదు. రెండోది, ఈ సమస్యలు ఎప్పుడు చాలా చిన్నవిగా చూస్తారు, ఎందుకంటే పెద్ద పెద్ద సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి. ఏముందిలే, ఇప్పుడు మనం కొన్న వస్తువు పాడైపోతే ఇప్పుడు అది పెద్ద వెళ్ళి చెప్పాలా, ఇగ్నోర్ చేద్దాంలే అన్న ఒక మెంటాలిటీ కూడా డెవలప్ అయింది జనాలు. అంటే బాగా రెసిస్టెన్స్ టువర్డ్స్ కరప్షన్ ఆర్ టువర్డ్స్ బ్యాడ్ థింగ్ దట్స్ హ్యాపెనింగ్ అరౌండ్. సో దీన్ని అడ్రస్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? ఇది ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక ఇన్స్ట్రక్షన్ వచ్చింది, కొత్త కన్జ్యూమర్ అఫేర్స్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయాలి. వెస్ట్ బెంగాల్ తప్ప అన్ని స్టేట్ గవర్నమెంట్స్లో ఈ డిపార్ట్మెంట్
ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్కి అటాచ్డ్ డిపార్ట్మెంట్గా ఇవ్వడం జరిగింది. సో నా బాధ్యత కమిషనర్ సివిల్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్తో సహా సెక్రటరీ కన్స్యూమర్ అఫేర్స్ బాధ్యత కూడా ఇవ్వడం జరిగింది. మామూలుగా ఎవరైనా ఈ ఆఫీసర్ ఈ పోస్ట్లో ఉంటే ఈ పీడిఎస్ డైవర్జన్ అరికట్టడం, అదే పరంగా ప్రొక్యూర్మెంట్లో ఆల్మోస్ట్ ఖరీఫ్ రబీ ఈ ఇప్పుడు తెలంగాణలో ఈ పెద్ద బోత్ క్రాప్స్ పెద్ద అయిపోయినాయి కాబట్టి కన్స్యూమర్ అఫేర్స్ మీద అంతా పెద్ద దృష్టి సాగడం, మ్యాన్ పవర్ టైం ఇవ్వడం అందరికీ, నేను అంటే వాళ్ళు పెట్టలేదు నేను చెప్పను, బట్ ఆల్ ఆఫీసర్స్కి ప్రయారిటీ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ ఉంది. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని సంవత్సరం నుంచి దీని గురించి చాలా స్ట్రిక్ట్గా ఉంది. అంటే వాళ్ళ ఫండ్స్ అక్కడ నుంచి వస్తున్నాయి, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తున్నాయి, అవేర్నెస్ జనరేషన్ గురించి పబ్లిక్లో కూడా స్లోగా అవేర్నెస్ పెరిగిపోతుంది. ఇది నా హక్కు ఉంది, జాగో గ్రాహక్ జాగో ప్రోగ్రామ్ కింద చాలా వరకు అవేర్నెస్ జనరేషన్ అయింది, లీగల్ మెట్రాలజీ ఒక డిపార్ట్మెంట్కి బాధ్యత ఇవే ఉంది. సివిల్ సప్లైస్లో ఓన్లీ పెట్రోల్ ప్రొడక్ట్స్ గురించి లేకపోతే కెరోసిన్ గురించి ఉండవచ్చు, బట్ లీగల్ మెట్రాలజీకి పవర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి స్లోగా. అండ్ ఇప్పుడు కొత్త కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 కొత్త చట్టం వచ్చిన తర్వాత చాలా పవర్స్ ప్రజల చేతిలో చాలా పవర్స్ వెళ్ళినాయి అండ్ అవేర్నెస్ జనరేట్ అయితే దానికి ఎఫెక్ట్ కూడా ఉంటుంది నేను భావిస్తున్నాను. గత కొంతకాలంగా అయితే బాగా విస్తృతంగా చేస్తున్నారు కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఫిర్యాదులు తీసుకోవటము, వాటిని సాల్వ్ చేయటము. నేను ఐ హర్డ్ ఫ్రమ్ వన్ ఆఫ్ యువర్ మీ సబార్డినేట్స్ కింద దేవర్ టెలింగ్ మీ చాలా వరకు కంప్లైంట్స్ మీరు ఇక్కడే సాల్వ్ చేసేస్తున్నారని, కన్స్యూమర్ కోర్ట్ దాకా కూడా వెళ్ళట్లేదని. అంటే హౌ డిడ్ యూ డెవలప్ దట్ సిస్టమ్? అసలు ఎట్లా డెవలప్ చేశారు ఆ సిస్టమ్? ఇది నా సిస్టమ్ కాదు, ఇది తెలంగాణలో ఒక యునిక్ సిస్టమ్. వీ ఓన్లీ గేవ్ ఇంపార్టెన్స్ టు ఇట్. పాత చట్టంలో ఒక ఆల్టర్నేట్ రిడ్రెసల్ మెకానిజం ఉండేది, దానికి పెద్ద ఎక్స్ప్లెనేషన్ పెట్టలే కానీ కోర్ట్ పంపే ముందు కౌన్సిలింగ్ ద్వారా ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ అయితే బాగుంటుంది, అది పాత చట్టంలో ఉంది, అది ఆధారపడి. ఇక్కడే ఒక చాలా మంచి ఆఫీసర్, ఒక డెడికేటెడ్ ఆఫీసర్ ముందుగా వచ్చింది, సార్ నేను చేస్తాను నాకు ఒక అవకాశం ఇచ్చేయండి. సో ఆమె ఆధ్వర్యంలో ఒక ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిడ్రెసల్ సెంటర్ సెటప్ చేయడం జరిగింది. పోయిన సంవత్సరంలో నేను ఏప్రిల్లో ఛార్జ్ తీసుకున్నాను, ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ఆల్మోస్ట్ 300 కేసెస్ ఆ పాప ఓన్ టీంతో సాల్వ్ చేశారు. దెన్ కొంతమంది యంగ్ స్టూడెంట్స్, ఉస్మానియా స్టూడెంట్స్, తర్వాత నల్సర్ స్టూడెంట్స్ ముందు వచ్చారు, సార్ ఇది బాగుంది మనమే కూడా దీనికి తోడ్పడిగా సపోర్ట్ చేస్తాం. సో ఈ సంవత్సరం ఆల్మోస్ట్ 200 కేసెస్ ఆల్రెడీ అయిపోయినాయి సాల్వ్. ఈసారి మెకానిజంకి ఢిల్లీ వరకు దృష్టికి వెళ్ళింది, ఢిల్లీలో సుప్రీంకోర్టు జడ్జ్ ఉన్నారు జస్టిస్ అగర్వాల్, ఆయన దృష్టికి వెళ్ళింది. ఆయనే కొత్త చట్టం భాగంగా ఇది పెట్టారు, చాప్టర్ 5 కింద మీడియేషన్ ఒక సెపరేట్ కొత్త చట్టంలోనే ఇది పెట్టారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ డిపెండింగ్ ఆన్ తెలంగాణకి దీనికి రూల్స్ మీరే కొంచెం సజెషన్స్ ఇస్తే బాగుంటుంది, మీరు మీ వాళ్ళు సక్సెస్ఫుల్గా చేశారు ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిడ్రెసల్. It is unique to our state. And nenu ante I should not take the credit myself, it is a lot of hard work done by this good girl called Nagalakshmi. Ame kashtapadin valna, ame sincerity valna ee center anta manchiga set up ayindi. Almost 20 lakshal varaku compensation we have been able to give okoka nela lo decisions, because chaala varaku rural pranthallo em avutundi డాక్టర్కి పేషెంట్ మధ్యలో ఏదైనా జరిగింది, ఇప్పుడు డాక్టర్కు కూడా తెలుసు వాళ్ళు తప్పు చేశారు, బట్ కోర్టుకి వెళ్తే వాళ్ళ కెరియర్ ఖరాబ్, డాక్టర్ కెరియర్ కూడా ఖరాబ్ అయిపోతుంది. సో అలాంటి పరిస్థితుల్లో డాక్టర్ కూడా వాళ్ళకు మైండ్లో మనిషి తెలుసు నా తప్పు వలన జరిగింది, సో కాబట్టి వాళ్ళు కూడా ఆ మ్యాటర్కి సెటిల్ చేయడానికి రెడీగా ఉన్నారు, కానీ మార్గం దొరకలే ఇంతకుముందు. సో ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ 60-70% కేసెస్ ఈ రిడ్రెసల్ సెంటర్లో డాక్టర్స్ సంబంధించిన, రెస్టారెంట్స్ సంబంధించిన వస్తున్నాయి, బికాస్ బోత్ పార్టీస్ రెడీ ఉండాలి మరియు పబ్లిసిటీ ఇవ్వకుండా ప్రాబ్లమ్ సాల్వ్. అంటే ఇక్కడ కూడా మనం పెట్టబోకి మీ తప్పు ఉంది, బట్
మీ యాక్షన్ వలన వాళ్ళకి హాని జరిగింది, మీరు ఏదైనా కంపెన్సేషన్ ఇస్తే బాగుంటుంది. రీసెంట్గా ఒక కేసు చూశాను, డాక్టర్ తప్పు వలన లేడీకి మిస్క్యారేజ్ అయింది, ఆ తర్వాత దేవర్ సమ్ కాంప్లికేషన్స్ సో దట్ ఆమెకి బల్లి ప్రెగ్నెన్సీ ఉండదు. సో అలాంటి పరిస్థితిలో వాళ్ళకి అట్లీస్ట్ ఐవీఎఫ్కి ఫెసిలిటీ ఆ డాక్టర్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. బికాస్ వాళ్ళ ఫ్యూచర్ పోయింది, అంటే డాక్టర్ ఇప్పుడు చెప్తున్నారు నేను తప్పు చేయలే, కొన్ని కేసెస్లో ఈ ప్రాబ్లం వస్తాయి, కరెక్టే, బట్ వాళ్ళ ఆ దాంపత్య ఫ్యూచర్ పోయింది. కాబట్టి వాళ్ళు ఏదైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది. డాక్టర్ కూడా ముందు వచ్చారు, అవును ఐ థింక్ వీ కెన్ హెల్ప్. సో మీడియేషన్ నా అసెస్మెంట్ అంటే రాబోయే, బికాజ్ ఇప్పుడు చట్ట భాగంగా అయిపోయింది, నా అసెస్మెంట్ అంటే రాబోయే డేస్లో, రాబోయే కాలాల్లో తప్పకుండా మీడియేషన్ విల్ బి మచ్ బిగ్గర్ దాన్ కన్స్యూమర్ కోర్ట్స్ ఆర్ కమిషన్స్. అయితే ఒక కామన్ మ్యాన్కి ఈ విషయాలన్నీ ఎలా తెలుస్తాయండి? బికాజ్ మీరు అఫ్కోర్స్ మీరు పోస్టర్స్ పెడుతున్నారు, అన్ని చోట్ల అడ్వర్టైజ్ చేస్తున్నారు, అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు, బట్ మోస్ట్లీ ఏంటంటే చదువుకునే వాళ్ళు ఏంటంటే ఇంటర్నెట్ ద్వారానో ఇంకా దేని ద్వారానో ఆన్లైన్లోకి వెళ్ళిపోయి కనుక్కొని వెతుక్కొని ఓ ఇక్కడ ఒక సెంటర్ ఉంది ఇక్కడికి వెళ్ళాలి ఇవి తెలుసుకుంటారు. బట్ రూరల్ ఏరియాస్ గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగితే అలాంటి వినియోగదారులకి ఎలా మీరు చెప్తున్నారు, హౌ డు యూ రీచ్ అవుట్ టు దెమ్? ఇప్పుడే కొంచెం ఎక్స్పాండ్ చేస్తున్నాము. ఇంతకుముందు ఆల్మోస్ట్ ఎవరికి ఫేస్బుక్ ద్వారా తెలుసు లేకపోతే ట్విట్టర్ ద్వారా తెలుసు అదే చేసాము. గత ఒక నెల నుంచి ఫస్ట్ ఇప్పుడు 33 జిల్లాల్లో ఈ మీటింగ్స్ పెట్టడం జరిగినాయి. తహసీల్దార్స్కి పిలిచి ఆల్రెడీ కొన్ని రేషన్ షాప్స్ ముందు ఈ పోస్టర్స్ పెట్టడం జరుగుతున్నాయి. బట్ స్లోగా ఉస్మానియా యూనివర్సిటీ లా క్యాంపస్ వాళ్ళ సహాయం వలన, వాళ్ళు చాలామంది ఎంథూజియాస్టిక్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు జిల్లా వెళ్తున్నారు, జిల్లా తర్వాత లోకల్ మండల్ స్థాయికి వెళ్తారు. వీఆర్ అంటే ఇప్పుడు స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాము. హైదరాబాద్ నుంచి ఇప్పుడు 33 జిల్లాకి వెళ్ళాము, నెక్స్ట్ మండలాలకి వెళ్తాము. కానీ జనరల్గా అండి వినియోగదారులు ఎలాంటి విషయాల్లో ఫిర్యాదు చేయొచ్చు? బికాజ్ చాలామందికి అది కూడా తెలియదు. కొంతమంది ఏమనుకుంటారంటే ఓహో ఓన్లీ మెడికల్ నెగ్లిజెన్స్ లేదా ఏదైనా హోటల్స్ రెస్టారెంట్స్ ఫుడ్ నెగ్లిజెన్స్ ఇక్కడ మాత్రం వెళ్ళాలి ఎందుకంటే ఇది ఫుడ్ సివిల్ సప్లైస్ దానికి రిలేటెడ్ కాబట్టి అని అనుకునే ఒక ఛాన్స్ ఉంది. అంటే హౌ డు యూ రిమూవ్ దట్ కైండ్ ఈ అపోహలను ఎట్లా తొలగిస్తారు? అంటే ఏ ఎలాంటి ప్రాబ్లం అయినా సరే వినియోగదారులకు సంబంధించింది మీరు ఇక్కడికి రావచ్చు అని చెప్పే ఒక క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ కానీ అవి ఎట్లా వెళ్తాయి? ఏదైనా గుడ్స్ ఉంటే, ఏదైనా మీరు పర్సనల్ యూజ్ కోసం కొంటున్నారు లేకపోతే పర్సనల్ యూజ్ కోసం ఏదైనా సర్వీస్ తీసుకుంటున్నారు, అదే డిఫెక్టివ్ ఉంటే లేకపోతే దానివల్ల మీకు హాని జరిగితే మన దృష్టికి తీసుకురావాలి. ఇప్పుడు ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా, రెండు టోల్ ఫ్రీ నంబర్స్, 1967 ఒక టోల్ ఫ్రీ నంబర్, 1800-425-0333 ఈ టోల్ ఫ్రీ నంబర్స్ కూడా పెట్టడం జరిగినాయి. అదే పరంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా కొంచెం పబ్లిసిటీ ఇస్తున్నాము. బట్ కొత్త చట్టపరంగా అంటే పాత చట్టంలో చాలా, ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఆన్లైన్ అమెజాన్ నుంచి లేకపోతే ఫ్లిప్కార్ట్ నుంచి ఏదైనా కొంటే ఆ సర్వీస్లో కూడా ఓకే ప్రాబ్లం. కొత్త చట్టపరంగా ఆన్లైన్ సర్వీసెస్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద న్యూ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. కొత్త కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆల్రెడీ చట్ట అమల్లో అయింది, కానీ రూల్స్కి ఇంకా 2-3 నెలలు పడతాయి భావిస్తున్నాను. బట్ ఒకసారి ఇది అమల్లో వస్తే పర్సనల్ యూజ్ కోసం మీరు ఏదైనా కొంటున్నారు, సర్వీస్ ఉండవచ్చు లేకపోతే గుడ్ ఉండవచ్చు, ఇట్ కమ్స్ అండర్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. నేను ఇందాక ఆవిడ మాట్లాడుతుంటే లక్ష్మి గారు ఒక విషయం చెప్పారు, ఐ వాజ్ అమ్యూజ్డ్ అనమాట. అంటే యాజ్ లో యాజ్ 200-300 రూపాయలు పెట్టి ఏదో ఎవరో కొనుక్కున్నారంట, అదేదో ప్రాబ్లం అయితే వాళ్ళు ఇక్కడికి వచ్చారంట, మీరు ఇమీడియట్గా అది సాల్వ్ చేయటమే కాకుండా ఇట్స్ లైక్ అంటే 200-300 రూపీస్ ఆల్సో మీరు అంటే మైన్యూటెస్ట్ ఆఫ్ ద థింగ్స్ కూడా మీరు చాలా జాగ్రత్తగా పగడ్బందీగా డీల్ చేస్తున్నారన్నమాట. ఒక్కసారి మన దృష్టికి వస్తే తప్పకుండా సాల్వ్ చేస్తాం. ప్రాబ్లం అంటే ఈ డిపార్ట్మెంట్ దృష్టికి రావాలి, అవేర్నెస్ జనరేషన్, హక్కు గురించి అవగాహన, దాని గురించి ఇప్పుడే ఇన్ఫ్యాక్ట్ కొత్త ఒక్కసారి లాంచ్ అయితే కొత్త చట్టంలో టెలిఫోనిక్ కంప్లైంట్స్ కూడా కంప్లైంట్లో ఉన్నాయి. ఒకసారి ఫస్ట్ రూల్స్ రావాలి, తర్వాత తెలంగాణ గవర్నమెంట్ ఈ యాక్ట్కి ఇన్కార్పొరేట్ చేయాలి, దాని తర్వాత ఇది అమల్లో వస్తాయి. బట్
నా అభిప్రాయం అంటే ఒక్కసారి ఈ చట్ట 100% ఇంప్లిమెంటేషన్లో వస్తే చాలా మార్పులు వస్తాయి. సార్, అదర్ దెన్ మెడికల్ నెగ్లిజెన్స్ అండ్ ఫుడ్ అండ్ ఆల్, మీ నోటీస్కి ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక కేసు ఏదన్నా అంటే మీకు గుర్తున్న కేసు విచ్ మీరు సాల్వ్ చేసింది, మీరు పరిష్కరించింది అవుట్ ఆఫ్ కోర్ట్, ఏమైనా ఉందా? చాలా పెద్ద కేసు ఇప్పుడు సిద్దిపేటలో గజ్వేల్ ఏరియాలో కొంతమంది ఒక కంపెనీ నుంచి ట్రాక్టర్స్ కొన్నారు, మోడర్న్ ట్రాక్టర్స్ కొన్నారు. 24 రైతులు లోన్స్ తీసుకొని చాలా కాస్ట్లీ ట్రాక్టర్స్ కొన్నారు. వాడినప్పుడే ఈసారి రబీ క్రాప్లో వాడినప్పుడే ఆ తెలంగాణ ల్యాండ్కి అంత హై టెక్నాలజీ అవసరం లేదు, వాళ్ళు పని చేయరు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయి. వాళ్ళు ఫస్ట్ లోకల్ పోలీస్ దగ్గరే వెళ్ళారు, ప్రాబ్లమ్ సాల్వ్ కాలే. ఆ తర్వాత ఎవరు పొలిటికల్ లీడర్ మన దృష్టికి మీరే ట్రై చేసేయండి. సో ఆ కంపెనీ వాళ్ళకి చెన్నై నుంచి ఢిల్లీ నుంచి ఇక్కడే పిలవడం జరిగింది. ఆ రైతుకి పిలిచాము, లోకల్ అక్కడే ఎవరు కంపెనీ మేనేజర్స్ ఉన్నారు వాళ్ళకి పిలిచి చాలా వరకు ఆ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ అయింది. వాళ్ళు ఆ కొత్త ట్రాక్టర్స్ తీసుకొని పాత మోడల్స్ ఏ మోడల్స్ తెలంగాణలో ఎక్కువ వాడుతున్నారు రీప్లేస్ చేయడానికి యాక్సెప్ట్ చేశారు. సో వీఆర్ విల్లింగ్ టు సాల్వ్ దాట్. సీడ్స్ గురించి ప్రాబ్లం వస్తే తప్పకుండా వీ విల్ సాల్వ్. అంటే నాణ్యతమైన సీడ్స్ ఇస్తే తప్పకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్ వీఆర్ విల్లింగ్ టు సాల్వ్ ఇఫ్ దే ఆర్ బ్రాట్ టు అవర్ నోటీస్. జనరల్గా ఇప్పుడు చూస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి ఇష్యూస్ అన్నిటికీ కూడా మీకు ఒక టోల్ ఫ్రీ నంబర్ ఉంది, ఒక కామన్ ఏరియా ఉంది, మీరు ఇక్కడికి వచ్చి ఫిర్యాదు చేసుకోవచ్చు, అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్స్ అవుతాయి, మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది అని ప్రజలకి తెలవాలి అంటే మీరు ఉపయోగించే మాధ్యమాలు ఏమిటి? ఎన్ని రకాలుగా మీరు యువర్ సెండింగ్ అక్రాస్ ద మెసేజ్? ఒకటి త్రూ సోషల్ మీడియా. ఇన్ఫ్యాక్ట్ సోషల్ మీడియా మన ట్విట్టర్ హ్యాండిల్ ఉంది, ఒక ఫేస్బుక్ పేజ్ ఉంది, టిఎస్ కన్స్యూమర్స్ @TS Consumers. సిమిలర్లీ టిఎస్ కన్స్యూమర్స్ ఫేస్బుక్ పేజ్ కూడా ఉంది. రీసెంట్గా ఒక వీడియో కూడా తయారు చేయడం జరిగింది, మీడియా ద్వారా దానికి కొంచెం ప్రచారం ఇవ్వడం జరిగింది, పోస్టర్స్ ద్వారా ఇప్పుడు కొన్ని యాడ్స్ కూడా తయారు, ఇంకా యాడ్స్ తయారు చేస్తున్నాము. ఇట్ ఈస్ అ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఇట్ వాజ్ స్టిల్ నౌ అ వెరీ నిగ్లెక్టెడ్ పోర్షన్ ఆఫ్ ద గవర్నమెంట్, ఇట్ ఈస్ అ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఎవరైనా నోన్ ఫేస్ని, ఒక సెలబ్రిటీని కానీ లేకపోతే ఏదైనా స్పోర్ట్స్ స్టార్ని కానీ, ఇప్పుడు మన సింధు ఎట్లాగో షీజ్ వరల్డ్ ఛాంపియన్, డిడ్ యూ థింక్ ఇన్ దోస్ లైన్స్ ఎవరన్నా రోపింగ్ చేయాలి అని? కొంచెం మన బేస్ సెటిల్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి ఆలోచిస్తాం, బికాస్ వీ షుడ్ బి రెడీ టు హ్యాండిల్ కంప్లైంట్స్. ఇప్పుడు ప్రెసెంట్లీ వీఆర్ హ్యాండిలింగ్ ఫ్రమ్ 200 to 300 కేసెస్. We should be able to handle 1,000 cases because రేపు గవర్నమెంట్లో, నేను మామూలుగా ఇంతకుముందు ఆంధ్రాలో ఒక పాత వాళ్ళ సీఎం గారు ఒక కాల్ సెంటర్ పెట్టారు. రీసెంట్గా వాళ్ళు ఆంధ్రాలో కొన్ని ఆఫీసర్స్తో మాట్లాడితే వాళ్ళు ఏం చెప్పారు, కాల్స్ బాగానే వస్తున్నాయి, పరిష్కారం అవుతుందా లేదా దాంట్లో ప్రాబ్లమ్. సో వీ షుడ్ బి ఏబుల్ టు సాల్వ్ ది ప్రాబ్లమ్ అండ్ ఓన్లీ దెన్ షుడ్ బి ఎక్స్పాండ్. సో నా అసెస్మెంట్, నా టీమ్ అసెస్మెంట్ అంటే వీ షుడ్ బి ఏబుల్ టు సాల్వ్ ఇన్ 2020 1,000 కేసెస్, దెన్ నెక్స్ట్ ఇయర్ టు 4,000. వీ షుడ్ ఎక్స్పాండ్ బేసింగ్ ఆన్ అవర్ కెపాసిటీ. సో వీ షుడ్ థింక్ ఆఫ్ పివి సింధు ఓన్లీ వెన్ వీఆర్ హ్యావింగ్ అన్ అబిలిటీ టు సాల్వ్ 5,000 కేసెస్ యాన్యువల్లీ. జనరల్గా రెడ్రెసల్స్ ఎంత ఫాస్ట్గా అవుతుంటాయండి? ఇక్కడికి వచ్చిన కంప్లైనెంట్స్ హౌ ఫాస్ట్ విల్ దే గెట్ సొల్యూషన్? చిన్న కేసెస్ ఉంటే ఒక్క సిట్టింగ్లో కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఉంది నా టీమ్. నార్మలీ బికాస్ ఇప్పుడు ఒక ఆఫీసర్ ఉన్నారు, వాళ్ళకి సపోర్ట్గా 5 లాయర్స్ ఉన్నారు, కాబట్టి ఒకే టైంలో ఆల్మోస్ట్ 6 కేసెస్ సాల్వ్ అవుతాయి. ఎక్కడ పెద్ద అమౌంట్స్ ఉంది లేకపోతే వాళ్ళ సెకండ్ సైడ్ ముందు రావట్లేదు, అక్కడే 2 or 3 సిట్టింగ్స్లో అవుతాయి. మన బేసిక్ ప్లానింగ్ అంటే 6 సిట్టింగ్స్లో సాల్వ్ అయితే ఓకే, లేకపోతే కోర్టుకి వెళ్ళవచ్చు. సో అట్లా ఆన్ అన్ యావరేజ్ ఇప్పుడు 100లో తీసుకుంటే ఎన్ని కేసులు మీ దగ్గర సాల్వ్ అయిపోయినాయి, ఎన్ని మీరు కోర్టు దాకా తీసుకెళ్లాల్సి వచ్చింది? 85% వీఆర్ సాల్వింగ్ హియర్. ఓకే, బికాస్ గుడ్ బోత్ సైడ్. ఒక్కసారి ముందుగా వాళ్ళు చెప్తే కి మన ముందు రాము, నాకు ఇష్టం లేదు, వెంటనే కోర్టుకి పంపిస్తున్నాము. ప్రొసీజర్ ప్రెజెంట్ పాత చట్టపరంగా అంటే ఇక్కడ సాల్వ్ అయితే ఓకే, లేకపోతే కన్స్యూమర్ కోర్ట్కి పంపించాలి. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఐ వుడ్ సే 86%, 85 to 86% వీఆర్ సాల్వింగ్ హియర్. యూ హ్యావ్ టు గివ్ అ కాల్ టు ద జనరల్ కన్స్యూమర్స్, ఒక కామన్ మ్యాన్కి మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు అకున్ గారు? కన్స్యూమర్ అఫేర్స్ గురించి చెప్తే అంటే మనకి ఒక ఛాన్స్ ఇచ్చేయండి, తప్పకుండా కోర్ట్ లాయర్ దగ్గర వెళ్లకుండా, కోర్ట్ దగ్గర వెళ్లకుండా, మీ టైం వ్యథా చేయకుండా ఇక్కడికి ఇక్కడే
ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. మీకే ఫస్ట్ కావాలంటే ఇక్కడే రాకుండా కూడా టోల్ ఫ్రీ నెంబర్కి ఫస్ట్ ఫోన్ చేయండి, 1800-425-0000. కాల్ చేసి మీ ప్రాబ్లం చెప్పండి, ఇక్కడే పిలుస్తేనే రండి, అండ్ 99% ఇక్కడే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. అకున్ గారు, నౌ అబౌట్ ద మోస్ట్ సెన్సేషనల్ డ్రగ్ ర్యాకెట్. ఐ నో యూ షై అవే ఫ్రమ్ టాకింగ్ అబౌట్ ఇట్ బికాస్ ఇట్ ఇస్ ఇన్ ద కోర్ట్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ ఆర్ హ్యాపెనింగ్, ఐ టోటలీ అండర్స్టాండ్. బట్ నేను జస్ట్ ఒక రెండు క్వశ్చన్స్ మాత్రం అడగదలుచుకున్నాను మిమ్మల్ని. మీరు చాలా అగ్రెసివ్గా ఒక దూకుడుతో వెళ్ళిపోయారు ఆ కేసు విషయంలో. సో కూపీ లాగుతున్న కొద్దీ అన్నీ బయటకు వచ్చేసాయి, పెద్ద పెద్ద పేర్లు బయటకు వచ్చేసాయి. బట్ మీరు ఓవర్ అగ్రెసివ్గా వెళ్ళిపోయారు అన్న ఒక క్రిటిసిజం కూడా మీ మీద ఉంది, దాన్ని మీరు ఏ రకంగా? వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్, నేను కాలేజ్లో ఉన్నప్పుడే నా ఒక క్లాస్మేట్, హీ వాజ్ ది సెకండ్ ర్యాంకర్ ఇన్ పంజాబ్ పిఎంటీ ప్రీ మెడికల్ టెస్ట్లో, ఆయన ఇటువైపు వెళ్ళారు, చాలా లోన్స్ తీసుకున్నారు, ఫైనలీ హీ లాస్ట్ హిజ్ లైఫ్ ఆ ఒక ఇన్సిడెంట్, అండ్ హీ వాజ్ కిల్డ్ ఇన్ ద సెకండ్ ఇయర్ ఆఫ్ కాలేజ్. ఒక మంచి ఫ్యూచర్ పోయింది. ఐ స్టిల్ వాళ్ళ పేరెంట్స్ ముందు వెళ్తే ఏ జవాబు ఇవ్వడానికి లేదు. ఒక నెల కింద కూడా పటియాలా హోమ్ టౌన్ వెళ్ళాను, అప్పుడే కూడా వాళ్ళు నాకు చూసి, వేరే ఫ్రెండ్స్ ఇప్పుడు యుఎస్లో ఉన్నారు కొంతమంది, వాళ్ళ పేరెంట్స్ ఒకటే ఒక సన్, వేరే పిల్లలు లేదు, నో డాటర్, నథింగ్. నా మైండ్లో ఉత్తి ఇది, అంటే ఫిల్మ్ స్టార్స్ చేస్తే చట్ట వ్యతిరేకంగా ఉంది, కానీ పిల్లలు చేస్తే, యంగ్ అడల్ట్స్, నేను పిల్లలు చెప్పను, యంగ్ అడల్ట్స్ చేస్తే ఫ్యూచర్ పోతుంది, వాళ్ళు ఇదే చేయాలి ఆ మైండ్లో చేయరు. ఏదైనా ఈ ప్రాబ్లం, ఇంటిలో ప్రాబ్లం ఉండవచ్చు, లేకపోతే ప్రెషర్ ఉండవచ్చు. ఇప్పుడు దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రెషర్స్ ఆన్ యంగ్ అడల్ట్స్. ఐ సీ మై ఓన్ చిల్డ్రన్, స్టడీస్ చాలా డిఫికల్ట్ అయినాయి, కాంపిటీషన్ చాలా పెరిగింది, సొసైటీలో ఆ జాయింట్ ఫ్యామిలీస్ లేదు, పేరెంట్స్ ఓన్గా బిజీ ఉన్నాయి. కాబట్టి కొంతమంది యంగ్ అడల్ట్స్ అటువైపు వెళ్ళవచ్చు. వాళ్ళకి స్టాప్ చేయడానికి ఒక సొసైటల్ బాధ్యత ఉంది. సో ఈ ఇనిషియల్గా ఈ స్కూల్ కేసెస్, కాలేజ్ కేసెస్ వస్తే నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. నేను ఐ వెంట్ వెరీ హార్ష్, బట్ ఒకటి, ఎవరికి పేరు బయట రాలే, ఆ పిల్లల పేరు ఇప్పటి వరకు ఎవరు పేరెంట్స్ విల్లింగ్గా ముందు వచ్చారు వాళ్ళ పేరు బయట వచ్చినాయి, కొంతమంది ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. బట్ అంటే విఐపి పిల్లలు ఉండవచ్చు, ఫిల్మ్ స్టార్ పిల్లలు ఉండవచ్చు, పేరు బయట రాలే. ఓన్లీ ఎక్కడ నాది, నా మెయిన్ టీమ్, అంటే నా ఒక మనిషి పని కాదు, ఇట్ వాజ్ అ టీమ్ ఎఫర్ట్. ఆ టీమ్కి మెయిన్ ప్రాబ్లం, మెయిన్ టార్గెట్ అంటే ఈ ప్రాబ్లం యంగ్ అడల్ట్స్లో కంట్రోల్ చేయడానికి ఉంది. అటు ఆ యాంగిల్లో ఇప్పటి వరకు కూడా పని చేస్తున్నాము. ఇప్పుడు కొంచెం సైలెంట్గా చేస్తున్నాము, ఇప్పుడు కూడా వీఆర్ ఇన్ష్యూరింగ్ దట్ హార్డ్ డ్రగ్స్ డోంట్ కమ్ ఇన్. వీ హ్యావ్ బీన్ టు అ లార్జ్ ఎక్స్టెంట్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్, పోలీస్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అండ్ ది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ విత్ జాయింట్ ఎఫర్ట్స్, వీ కెన్ సే దట్ వీఆర్ ఇన్ అ మచ్ బెటర్ పొజిషన్. హైదరాబాద్ ఈజ్ మచ్ సేఫర్, ఇట్ ఈస్ ఇన్ సేఫర్ హ్యాండ్స్ చెప్పగలుగుతాము. ఎస్, ఆ టైంలో కొంతమంది ఫిల్మ్ నాయకులు పోయడం, ఫిల్మ్ స్టార్స్, యాక్ట్రెసెస్ కొన్ని వచ్చిన మీడియా అటెన్షన్ డైవర్ట్ అయిపోయింది. ఇప్పుడే ఇది అవుతుంది, అదే అవుతుంది, దానివల్ల కొంచెం సైడ్ ట్రాక్ అయింది, నేను కూడా యాక్సెప్ట్ చేస్తాము. బట్ ఆర్ మెయిన్ టార్గెట్ ఇస్ స్టిల్ ఇన్ ఫోకస్ దట్ యంగ్ అడల్ట్స్ షుడ్ నాట్ స్పాయిల్ దేర్ లైఫ్. బట్ అకున్ గారు, ఎంతైతే మీకు అప్రిసియేషన్ వచ్చిందో అంతే స్థాయిలో క్రిటిసిజం కూడా వచ్చింది ఆ టైంలో. అంటే అకున్ షుడ్ నాట్ హ్యావ్ గాన్ దట్ ఫార్ అండ్ ఆ టైప్లో అంతమంది పేర్లు ఎందుకు బయట పెట్టారు అని ఈ రకంగా దేవర్ టాకింగ్. అంటే తర్వాత ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతుంది అనేది సెకండరీ, బట్ ఇనీషియల్గా ఇట్ వాజ్ లైక్ దిస్ వాజ్ ఎంత అప్రిసియేషన్, అంటే ఎవరిని కూడా లెక్క చేయకుండా వెళ్ళిపోయారు అన్నది ఒక కాంప్లిమెంట్. అదే స్థాయిలో మీ ఓన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ వర్ క్రిటిసైజింగ్ యువర్ ఓవర్ అగ్రెసివ్నెస్. సో అందుకని అడుగుతున్నాను, సో హౌ డిడ్ యూ డీల్ దట్? ఐ డి నాట్ డీల్ విత్ ఇట్. అంటే ఓవర్ అగ్రెసివ్నెస్, ఒక మంచి పనిలో ఓవర్ అగ్రెసివ్నెస్ ఇస్ రిక్వైర్డ్. గవర్నమెంట్ సర్వెంట్స్ షుడ్ బి ఓవర్ అగ్రెసివ్ వెన్ యు ఆర్ డూయింగ్ ద రైట్ థింగ్. అండ్ ఎవరు పిల్లలకి హామ్ చేయలే, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ కేసెస్లో పేరు పెట్టలే, అంటే దాంట్లో ఈ పార్టీ నాయకుడు పిల్లలు ఉండవచ్చు, ఆ పార్టీ నాయకుడు పిల్లలు ఉండవచ్చు, పిల్లలు అంటే అందరు పిల్లలు ఒక సమానంగా,
యూ కెనాట్ సే ఆయన ఈస్కా బేటా ఉస్కి బేటి అందరు సమానంగా ట్రీట్ చేసాము. అన్ఆఫిషియల్గా అడిగితే చాలామంది ఎవరు పిల్లలు దీంట్లో వద్దారు, దే హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ హ్యాపీనెస్ ఆల్సో. ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ ఇఫ్ సంబడీ సే సంథింగ్ బ్యాడ్, ఇట్ ఈస్ దేర్ కర్మ మై కర్మ డజంట్ మ్యాటర్. బట్ లేటర్ ఆన్ అంటే కొంతమంది ఈ ఫిలిం యాక్టర్స్ పేర్లే తర్వాత బయట వాళ్ళని క్లీన్ షీట్ ఇచ్చేసి పంపించేసారు, దే ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ అని. క్లీన్ షీట్ ఎవరికి ఇవ్వలే ఇవ్వలేదా ఇంకా? నేను కేసు, వి హావ్ ఫైల్డ్ చార్జ్ షీట్స్, కేసెస్ ఆర్ కొన్ని కేసెస్, ఆల్మోస్ట్ 7 కేసెస్ చార్జ్ షీట్ ఫైల్ అయినాయి. ఇంకా రిమైనింగ్ కేసెస్ కూడా ఎంత తొందరగా మెడికల్ రిపోర్ట్స్ వస్తే ఫైల్ చేస్తాము. క్లీన్ షీట్ ఎవరికి ఇవ్వలేదా? ఓకే, ఐ వాజ్ థింకింగ్ బికాస్ మధ్యకాలంలో దేవ సేయింగ్ దట్ వాళ్ళకి లేదంట ప్రమేయం, వీళ్ళకి లేదంట ప్రమేయం అని వార్తలు వస్తున్నాయి, అందుకనే ఐ ఆస్క్డ్ యు. సి మీడియాలో ఏం వచ్చింది, నేను అప్పుడే కూడా ఎస్ చెప్పలే నో చెప్పలే, బికాస్ కేసెస్ అండర్ ఇన్వెస్టిగేషన్ అండ్ సెన్సిటివ్ అయిపోయింది. వీ షుడ్ నాట్ స్పాయిల్ ఎనీబడీస్ రెప్యుటేషన్, సిమిలర్లీ వీ షుడ్ నాట్ గివ్ ఎనీబడీ అ క్లీన్ షిట్. వెన్ ఇన్ ద ఇన్వెస్టిగేషన్ ఇస్ ఓవర్ ఆటోమేటిక్గా కోర్టులో తెలిసిపోతుంది ఎవరు ఏమున్నారు. సార్ ఇనీషియల్ స్టేజెస్లో మీరు ఇన్వెస్టిగేషన్స్ టేకప్ చేసినప్పుడు వాళ్ళలో ఎక్కువ మంది కన్జ్యూమర్స్ ఉన్నారా, ప్రిడేటర్స్ ఉన్నారా, లేకపోతే మెయిన్ డ్రగ్ సెల్లర్స్ ఉన్నారా? ఆల్మోస్ట్ 25 మంది అరెస్ట్ అయ్యారు. వాళ్ళందరూ పెద్ద క్వాంటిటీస్లో అమ్మేవాడు కన్స్యూమర్స్కి. చట్టపరంగా కన్స్యూమర్ కూడా ఒక కల్ప్రెట్, బట్ ఇప్పటి వరకు బికాజ్ ఒకటి నంబర్ ఎక్కువ ఉంది, సెకండ్లీ వాళ్ళ ఫ్యూచర్ ఖరాబ్ అయిపోతుంది. సో వీ టుక్ ఏ పాలసీ, వాట్ ఐ విల్ నాట్ కాల్ ఇట్ అ పాలసీ డిసిజన్, బట్ ఒక ప్లాన్డ్ డిసిజన్ దట్ వీ విల్ నాట్ స్పాయిల్ ద ఫ్యూచర్ ఆఫ్ యంగ్ అడల్ట్స్. సో ఇప్పటి వరకు అరెస్ట్ అయ్యే వాళ్ళు అందరూ దేవర్ సప్లయర్స్ ఆర్ డీలర్స్. వీ హ్యావ్ నాట్ అరెస్టెడ్ ఎనీబడీ ఎల్స్. అకున్ గారు, యువర్ మోస్ట్ ప్యాషనెట్ థింగ్ మ్యారథాన్స్ అండ్ మౌంటైనీరింగ్ అంటే, నేను మీది ఒక టెడెక్స్ టాక్ చూశాను, అసలు ఆ టాక్లో మీరు మౌంటైన్స్ విస్పర్ చేస్తాయి అని చెప్తుంటే నాకు ఐ వాజ్ లైక్ యూనో గూస్ బంప్స్ వచ్చాయి యాక్చువల్గా. అంటే ఐమ్ షూర్ యువ్ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి యు ఆర్ అ బెటర్ పర్సన్ టు టెల్ అబౌట్ దిస్. అసలు ఈ ట్రెక్కింగ్, ఈ మౌంటైనీరింగ్, ఆ 6,000-7,000 ఫీట్ ఎక్కటం అన్నది ఎంత స్టామినా ఉండాలి, మెంటల్ స్టామినా, ఫిజికల్ స్టామినా, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీరు చేసే వర్క్, మీరు ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, వీటన్నిటి నుంచి మీకు ఎప్పుడు టైం దొరుకుతుంది, అవన్నీ ఎప్పుడు పర్సూ చేస్తున్నారు, అండ్ హౌ డు యూ మెయింటైన్ దాట్? దట్ ఈస్ మై ప్యాషన్. ఐ ఎంజాయ్, ఇన్ఫ్యాక్ట్ ప్రతి సంవత్సరం మీకు గుర్తుందా, ఇంతకు ఇన్ఫ్యాక్ట్ డ్రగ్స్ కేసు అయినప్పుడే కూడా నేను 10 డేస్ లీవ్ పెట్టాను, మౌంటైనీరింగ్ కోసం పెట్టాను. బయట వచ్చింది డ్రగ్స్ కేసులు నుంచి తీసిస్తున్నారు, బట్ ఐ వాజ్ టు గో ఫర్ మౌంటైనీరింగ్. ప్రతి సంవత్సరం, ఈసారి కూడా ఇన్ఫ్యాక్ట్ జస్ట్ ఏప్రిల్లో ఐ నార్మలీ టేక్ అబౌట్ 15-20 డేస్ లీవ్. నో సెల్ ఫోన్స్, నో ఫ్యామిలీ, నో ఫ్రెండ్స్. నేను నాతో 4-5 ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక జర్మన్ ఉన్నారు, ఒక ఆస్ట్రేలియన్ ఉన్నారు, ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ఉన్నారు, ఒక చిన్న చిన్న టీం ఉంది, 6 మంది కలిసి వి ఫైండ్ సంథింగ్. అంటే ఎవరెస్ట్ ఎక్కాలి, కంచన్జుంగా ఎక్కాలి, అదే ఏం లేదు. వీ హ్యావ్ టు గో అబౌవ్ 7,000 మీటర్స్. ఐ డూ ఇట్ మోర్ ఫర్ ఇంటర్నల్ క్లీన్సింగ్ బికాస్ అక్కడే ఎవరు ఉండదు. ఆ ఆల్టిట్యూడ్లో ఒక మనిషి వేరేతో మాట్లాడి, బికాస్ ఫేస్ మీద ఆక్సిజన్ మాస్క్ ఉంటుంది, మాట్లాడడానికి లేదు, మీరే మీ థాట్సే ఉంటాయి. సో ఇట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ టైమ్ టు థింక్, ఆలోచనకి, లాస్ట్ 1 ఇయర్లో ఏం చేసామో ఒక ఇంటర్నల్ రిఫ్లెక్షన్కి. నాకు గుర్తుంది నేను ఫస్ట్ టైం హిమాలయాస్ వెళ్ళినప్పుడే నా టీచర్ ఉన్నారు, ఆయనే ఉత్తరాఖండ్ నుంచి, బట్ వన్ ఆఫ్ ఇండియాస్ మోస్ట్ వెల్ నోన్ మౌంటైనియర్స్, మిస్టర్ నేగి. హీఈస్ ది హెడ్ ఆఫ్ నెహ్రూ మౌంటైనీరింగ్ ఇన్స్టిట్యూట్. ఆయన నాకే అడిగారు, డాక్టర్ సబర్వాల్ మీ హైట్ ఎంత? పెనో సార్, 6 ఫీట్. 6 ఫీట్ అంటే ఎన్ని మీటర్స్? సార్ అప్రాక్సిమేట్లీ 1.8 మీటర్స్ సార్. మీ వెనక ఆ మౌంటైన్ ఉంది, వాట్ ఈస్ ది హైట్ ఆఫ్ దట్ మౌంటైన్? సో నేను చెప్పాను సార్ అబౌట్ 8,000 మీటర్స్. ఫస్ట్ లెసన్ ఇన్ లైఫ్, రిమెంబర్ దాట్. సో ఈ నేచర్ ఫోర్సెస్ చెప్పవచ్చు, దేవుడు చెప్పవచ్చు, పవర్ చెప్పవచ్చు, ఐ వాట్ ఎవర్, ఇఫ్ యు ఆర్ అ బిలీవర్ యూ కెన్ కాల్ ఇట్ గాడ్, అదర్వైజ్ యూ కెన్ కాల్ ఇట్ నేచర్. వాళ్ళ ముందు మనమందరి చిన్న, వీఆర్ వెరీ స్మాల్, వీఆర్ ఇంపార్టెంట్, వీఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ది బిగ్గర్ స్కీమ్ ఆఫ్ థింగ్స్, బట్ వీ షుడ్ రిమెంబర్ హూ వీఆర్. ఈ ఐపీఎస్ డాక్టర్, ఈ ర్యాంక్, ఆ ర్యాంక్, అవన్నీ పేరుకి హ్యూమన్స్కి ఇచ్చిన, ఒక హ్యూమన్ వేరే హ్యూమన్కి ఇచ్చారు, బట్ దేవుడు ముందు మనం అందరూ హ్యూమన్స్ ఉన్నాము. అదే
ఆల్వేస్ మైండ్లో ఉంటే యూ విల్ బీ మూవింగ్ ఫార్వర్డ్. సో వెన్ ఎవర్ ఐ గో టు ది మౌంటైన్స్ ఇట్ గివ్స్ మీ అ న్యూ పర్స్పెక్టివ్. ఆలోచన, ఒక ఫ్రీడమ్, ఒక స్వేచ్ఛ వస్తుంది అక్కడ వెళ్ళి, అండ్ ఇట్ గివ్స్ యూ రిన్యూడ్ ఎనర్జీ. కొత్త ఎనర్జీ వస్తాయి నెక్స్ట్ వన్ ఇయర్ పని చేయడానికి. అంటే నార్మల్గా ఇది ఒక స్ట్రెస్ బస్టర్గా మీరు ట్రీట్ చేస్తూ ఉంటారా? ఎప్పుడైనా మీకు కొంచెం అంటే టూ మెనీ థింగ్స్ ఆన్ యువర్ హెడ్, టూ మచ్ ఆఫ్ ప్రెషర్, లెట్ మీ జస్ట్ గో టు ద మౌంటైన్స్, అట్లా ఏమైనా అనుకుంటూ ఉంటారా? మోర్ దెన్ స్ట్రెస్ బస్టర్, ఇట్ మేక్స్ మీ ఫిలాసఫికల్. ఇట్ గివ్స్ మీ టైమ్ టు థింక్. స్ట్రెస్ బస్టర్స్కి రకరకాలుగా ఉంటాయి. మై ఫ్యామిలీ ఈజ్ మై బిగ్గెస్ట్ స్ట్రెస్ బస్టర్. డేకి స్ట్రెస్, ఈవినింగ్ పిల్లలకి చూస్తే అయిపోతుంది. సో ఐ విల్ నాట్ కాల్ ఇట్ స్ట్రెస్ బస్టర్, బట్ ఒక డిటాచ్డ్ వ్యూ ఇస్తుంది. దూరం నుంచి లైఫ్ గురించి, హ్యూమన్స్ గురించి, ఆ మొత్తం సిస్టమ్ గురించి ఒక డిటాచ్డ్ వ్యూ ఇస్తుంది. సో ఐ ఇట్ మేక్స్ మీ గో క్లోజర్ టు గాడ్. ఇప్పుడు ఒక ఫిలాసాఫికల్ క్వశ్చన్ అడుగుతానండి. మీరు ఇట్లా మౌంటైన్ క్లైమ్ చేస్తున్న కొద్దీ హైట్ 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 పెరుగుతూ పెరుగుతూ పై పై పైకి వెళ్ళిపోతారు. పైకి వెళ్ళిపోతే మళ్ళీ కిందికి రావాలి. సో ఈ పైకి వెళ్తున్నప్పుడు మీ ఆలోచనలు ఎలా ఉంటాయి, కిందికి వస్తున్నప్పుడు ఆలోచనలు ఎలా ఉంటాయి, అండ్ మధ్యలో ఎప్పుడైనా ఏమైనా జరగచ్చా, జరుగుతుందా అన్న అలాంటి ఏమైనా నెగటివ్ థాట్స్ కూడా ఏమైనా వస్తుంటాయా? హౌ డు యూ హ్యాండిల్ ఆల్ దాట్? వెన్ యూఆర్ క్లైంబింగ్ ఇట్ ఈస్ ఓన్లీ వన్ స్టెప్ ఆఫ్టర్ ది అదర్. లైఫ్కి కూడా అదే ఉంది. ఒక్క స్టెప్ తర్వాత నెక్స్ట్ స్టెప్. ఆ థర్డ్ స్టెప్ గురించి ఆలోచన చేస్తే కూడా ఆ స్టెప్ ఈ డైరెక్షన్కి ఉండవచ్చు, ఆ డైరెక్షన్కి ఉండవచ్చు. నా పర్సనల్ ఎయిమ్ ఇన్ లైఫ్, ఒక స్టెప్ తర్వాత నెక్స్ట్ స్టెప్ కోసం ఆలోచించాలి. ఆ స్టెప్ కరెక్ట్ ఉండాలి. ఆ స్టెప్ గురించి ఆలోచన చేసి అదే స్టెప్ కావాలి, అప్పుడే ఆ స్టెప్ తీసుకో. ఎనీథింగ్ విచ్ గోస్ అప్ హ్యాస్ టు కమ్ డౌన్, అండ్ దట్ ఈస్ నాట్ ది ఎండ్. దెన్ యూ అగైన్ హ్యావ్ టు గో అప్. దేవుడు చెప్పవచ్చు, లేకపోతే లైఫ్ చెప్పవచ్చు, హౌ మెనీ అప్స్ అండ్ డౌన్స్ ఆర్ ప్లాన్డ్ ఫర్ యూ, ఇట్ ఈస్ రిటన్ హియర్ అండ్ ఐ కెనాట్ రీడ్ ఇట్. నేను అదే చూడడానికి పాసిబిలిటీ లేదు. కాబట్టి మై జాబ్ ఇస్ టు క్లైమ్ అండ్ గెట్ డౌన్. అండ్ ఎస్, ఆ క్లైంబింగ్లో ఒక్కొక్క స్టెప్ ఆలోచనతో నాకే నచ్చినప్పుడే ఆ స్టెప్ తీసుకోవాలి. అది నా, దట్ ఈస్ మై ఫిలాసఫీ విత్ రెస్పెక్ట్ టు లైఫ్. ఐ డోంట్ నో వెన్ విల్ బి మై నెక్స్ట్ స్టెప్, లాస్ట్ స్టెప్. ఐ షుడ్ నాట్ బి బాదర్డ్ అబౌట్ ఇట్. ఐ షుడ్ బి స్మైలింగ్ వెన్ దట్ లాస్ట్ స్టెప్ కమ్స్. సో మౌంటైన్ క్లైంబింగ్లో ఇంత ఫిలాసఫీ ఉంది, లైఫ్ ఫిలాసఫీ. మీరు నమ్మేది అంటే మన జీవితాన్ని కూడా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు తీసుకుంటూ వెళ్ళిపోవాలి ముందుకి. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్, దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి హ్యాపీ, బి హెల్దీ, అండ్ దట్ ఈస్ ఇట్. అకున్ గారు ఎన్ని మ్యారథాన్స్ చేశారండి? ఐ హర్డ్ యువర్ అ వండర్ఫుల్ వివిడ్ మ్యారథాన్ రన్నర్. 11 ఆఫ్ దెమ్. నేను మామూలుగా ఐదర్ ముంబై మ్యారథాన్ లేకపోతే హైదరాబాద్ మ్యారథాన్, ఈ రెండు మ్యారథాన్స్లో పాల్గొంటాము. ముంబై బికాజ్ ఇట్ బ్రింగ్స్ అవుట్ ది బెస్ట్ ఇన్ దట్ సిటీ. అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు రోడ్కి బోత్ సైడ్స్ ప్రజలుంటాయి. మీరు కొంచెం స్లో అయితే అరే కమాన్ కమాన్ చెప్పేవాడు చాలామంది ఉంటారు. ఏదైనా మీకు కావాలంటే, అంటే ఇంటి నుంచి వాటర్ బాటిల్స్ పట్టుకొని రోడ్డు మీద నిలబడేవాడు, హెల్ప్, మెడికల్ హెల్ప్, ఇట్ గివ్స్ యూ, ఇట్ రీఇన్ఫోర్సెస్ ది ఫేత్ ఇన్ హ్యుమానిటీ. ఐ రన్ ఇట్ బికాస్ ఐ ఎంజాయ్ రన్నింగ్. బట్ హైదరాబాద్ ఇస్ ది టఫెస్ట్ మ్యారథాన్ ఇన్ ది కంట్రీ. యా, బికాస్ హైదరాబాద్లో ఒకటి అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉన్నాయి. పీపుల్స్ ప్లాజాలో స్టార్ట్ అయ్యి గచ్చిబౌలి స్టేడియం వరకు ఉంటాయి. అండ్ లాస్ట్ 10 kilometers అరౌండ్ గచ్చిబౌలి స్టేడియం, అక్కడే రాళ్ళు ఎక్కువ ఉన్నాయి, ఎండ ఎక్కువ ఉంటుంది. ఆగస్ట్ లాస్ట్ వీక్లో ఉంటుంది. సో ఫిజికల్ వైజ్ హైదరాబాద్ మ్యారథాన్ ఇట్ బ్రింగ్స్ అవుట్ ది బెస్ట్ అండ్ ది వర్స్ట్ ఇన్ అ హ్యూమన్ బీయింగ్. ఓకే. బట్ ఫ్రమ్ అ హ్యూమన్ పర్స్పెక్టివ్, ఫ్రమ్ ది పబ్లిక్ సపోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ, ముంబై మ్యారథాన్. అయితే 42 kilometers మ్యారథాన్ని మీరు నార్మల్గా ఎంత టైంలో కంప్లీట్ చేస్తున్నారు? అరౌండ్ 4 hours. 4 hours, 4 hours 10 minutes or so. అంత 4 hours పడతాయి. మీ బిజీ స్కెడ్యూల్స్లో హౌ మచ్ టైమ్ యూ టేక్అవుట్ ఫర్ యువర్ ఫ్యామిలీ? అట్లీస్ట్ వీకెండ్స్ సినిమాలు, షికార్లు, ఔటింగ్లు, పిక్నిక్లు అలాంటివి ఏమైనా ఉంటుంటాయా? ఉంటాయి, టైం ఉంటాయి. వన్ ఇస్ బోత్ ఆఫ్ అస్ ఎంజాయ్ అవర్ మూవీస్. స్మిత ఆల్సో ఎంజాయ్స్ మూవీస్. ఐ ఆల్సో, వీ బోత్ డూ సీ
ఇంగ్లీష్ హిందీ తెలుగు సినిమా తప్పకుండా చూస్తాం. టీవీలో నెట్ఫ్లిక్స్ లో చూస్తారా? థియేటర్ కి వెళ్తాం. నార్మలీ నైట్ 11 o'clock షో, ఆ టైం వరకు ఆమె కూడా వస్తుంది పిల్లలు డిన్నర్ చేసిన తర్వాత. సో నైట్ 11 o'clock షో కి మామూలుగా వెళ్తాము. బోత్ ఆఫ్ అస్ అట్లీస్ట్ యాన్యువల్ ఒక రెండు హాలిడేస్ తప్పకుండా పెడతాం. అండ్ ఈవినింగ్ లో అట్లీస్ట్ 1 hour పిల్లలతో వీలుంటే తప్పకుండా ఉంటాము. స్మిత కూడా షీ ఆల్సో టేక్స్ అవుట్ టైమ్. వీ డూ ట్రై టు స్పెండ్ టైమ్. ఫాదర్ ఎప్పుడైనా ఇక్కడే రావచ్చు, లేకపోతే నేను వెళ్తాం, మదర్ లేదు కాబట్టి ఇట్స్ ఓన్లీ మై ఫాదర్ దట్ ఐ హ్యావ్ టు టేక్ కేర్. సో వీ ఐ నాట్ సే ఐమ్ అ వెరీ ఫ్యామిలీ మ్యాన్, బట్ ఐ డూ టేక్ టైమ్ అవుట్ ఫర్ మై చిల్డ్రన్. పిల్లలకి చదువు అనేది ఎవరు చెప్తారు మీ ఇద్దరిలో, లేకపోతే? నో, స్మితాస్ మదర్, ఆమె స్కూల్ టీచర్గా తర్వాత స్కూల్ ప్రిన్సిపల్గా. సో వీఆర్ వెరీ వెరీ, ఆమె పేరెంట్స్ ఇక్కడే ఉన్న వలన మన బిజీ షెడ్యూల్లో వాళ్ళ ఎడ్యుకేషన్, ఇన్ఫ్యాక్ట్ ఎస్పెషలీ నా మదర్ ఇన్ లా పూర్వీ దాస్, ఆమె చాలా అంటే క్లోజ్గా వాళ్ళ స్టడీస్ మానిటరింగ్, అదే పరంగా వాళ్ళ డే టు డే మానిటరింగ్ ఆమె చేస్తుంది. సో ఈ మధ్యకాలంలో మీరు చూసిన సినిమాలు ఏమిటి, అండ్ విచ్ వన్ యూ రిమెంబర్ అండ్ లైక్ ద మోస్ట్? రీసెంట్గా విజయ్ దేవరకొండకి డియర్ కామ్రేడ్ చూశాను, 3-4 రోజుల కిందే చూశాను. సాహు ఇప్పటి వరకు చూడలే, పోతా వెళ్తాము. బట్ డియర్ కామ్రేడ్ ఒకటి తెలుగు సినిమా చూశాను. తర్వాత రీసెంట్గా ఒక మలయాళం సినిమా వచ్చింది ఉయ్యారే, అదే నాకు చాలా నచ్చింది. అంటే ఇట్ ఈస్ అ స్టోరీ ఆఫ్ ఏసిడ్ అటాక్ విక్టిమ్. ఆమె ఒక పైలట్గా ట్రైనింగ్ చేసింది. ఇట్ ఈస్ అ రియల్ లైఫ్ స్టోరీ విన్ విచ్ ది హ్యావ్ మేడ్ అ మలయాళం మూవీ. అది రీసెంట్గా ప్రసాద్ సినిమాక్స్, ప్రసాద్ ఐమాక్స్లో చూశాను ఉయ్యారే ఉయ్యరి. నాకు చాలా ఆ మూవీ నచ్చింది. రీసెంట్ చూసిన మూవీస్లో ఆ పాప యంగ్ గర్ల్, షీఈస్ ఇన్ లవ్ విత్ అ బాయ్, బాంబే వెళ్ళి ఒక పైలట్గా ట్రైనింగ్ చేసింది, ట్రైనింగ్ పాస్ అయిన తర్వాత ఈ ఏసిడ్ అటాక్ అయింది, తర్వాత ఆమెకి లైసెన్స్ క్యాన్సిల్ అయింది. దెన్ ఒక్కసారి ఒక ఫ్లైట్లో పైలట్కి సడన్లీ హార్ట్ అటాక్ వచ్చినప్పుడే ఆమె వచ్చి ఆ మొత్తం ఫ్లైట్కి మంచిగా ల్యాండింగ్ చేసింది. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మూవీ రీసెంట్. డియర్ కామ్రేడ్ ఐ లైక్ ఇట్ బికాజ్ ఆఫ్ మేబీ విజయ్ దేవరకొండ ఉన్నారు, ఈజ్ డన్ అ గుడ్ యాక్టింగ్, బట్ దిస్ మలయాళం మూవీ చాలా నచ్చింది. సినిమా కథల్లో పోలీస్ ఆఫీసర్ల మీద సెటైర్లు వేయొచ్చు, జోక్స్ వేయొచ్చు, కామెడీలు వేయొచ్చు, బట్ దెర్ ఆర్ ఈ మధ్యకాలంలో రీసెంట్గా వస్తున్న సినిమాలు సింగం 1, 2, 3 అండ్ యూనో దర్ సో మెనీ గుడ్ కాప్స్ రోల్స్ హ్యాపెనింగ్ కమింగ్ అప్. సో మీరు ఎవరినైనా ఇలాంటి గుడ్ కాప్స్ యాక్టర్స్ని కలిశారా ఈ మధ్యకాలంలో? నేను ఎక్కువ మందికి కలవలే. నా జిమ్లో ప్రకాష్ రాజ్ మామూలుగా ఉదయం వస్తారు. సో ప్రకాష్ రాజ్కి నేను విన్నాను, ఆయనకి కూడా కొన్ని, హీఈస్ అట్లీస్ట్ సోషలీ హీఈస్ అ గుడ్ మ్యాన్. ఐ హ్యావ్ సీన్ హిస్, ఐ ఫాలో హిమ్ ఆన్ ట్విట్టర్, ఆన్ ఫేస్బుక్. దట్ మ్యాన్ హ్యాస్ అ గుడ్ హార్ట్. సో ప్రకాష్ రాజ్ గారు అప్పుడప్పుడే ఉదయం జిమ్లో కలుద్దాం. సో బట్ యాక్టింగ్లో ఈ విజయ్ దేవరకొండ, ఐ రియలీ లైక్డ్ హిమ్ ఇన్ వాట్ ఎవర్ హీ మే బీ డూయింగ్, బట్ అపియర్స్ టు బీ దట్ ది బాయ్ హ్యాస్ అ వెరీ బ్యూటిఫుల్ హార్ట్. హీ హ్యాస్ అ స్పార్క్. స్పార్క్ అండ్ సీ, ఐ హావ్ ఎప్పుడు కలవలే, బట్ దేర్ ఇస్ అ గుడ్ వైబ్ అబౌట్ ద బాయ్. వాట్ అబౌట్ యాక్ట్రెసెస్? మీరు చిన్నప్పటి నుంచి whom have you grown up liking or admiring, and meek 100% ga meek school time lo college time lo crushes undunti heroines meeda, everybody goes through that. So really I don't remember, honest ga chuste school time college time lo really I would not say. Recent movies lo oka hindi cinema undedi Queen, Kangana Ranaut, aame edaina roles chesthe ఐ ఫౌండ్ దట్ ఆ మూవీలో ఆమె చాలా మంచి పని చేశారు. నాట్ ఓన్లీ ది స్టోరీ ఆఫ్ ది మూవీ వాజ్ గుడ్ అండ్ ద వే షీ డిడ్ ఇట్. సో రీసెంట్ సినిమాలో ఐ వుడ్ సే కంగనా రనౌత్ హ్యాస్ డన్ అ బ్యూటిఫుల్ జాబ్. రీసెంట్గా ఓ బేబీ, నేను స్మిత నైట్ షో, ఆమె కూడా మంచి పని చేసింది. సమాంత హ్యాస్ డన్ యాక్టింగ్ చాలా బాగుంది. స్టోరీ ఐఎమ్ టోల్డ్ ఇట్స్ అ కొరియన్ ఫిల్మ్ స్టోరీ, బట్ ఆమె యాక్టింగ్ చాలా నచ్చింది. సో తెలుగు సినిమాలు బాగానే చూస్తారు అయితే? ఆల్మోస్ట్ అన్నీ చూస్తా. ఆల్మోస్ట్ వి ఎండ్ అప్ సీయింగ్ బికాస్ వన్ గుడ్ ఎంటర్టైన్మెంట్. సో చూస్తా. ఇప్పుడు తెలుగు యాక్టర్స్లో విజయ్ దేవరకొండ కాకుండా మీరు ఇంకెవరిని బాగా ఇష్టపడతారు యాక్టింగ్ వైజ్? యాక్టింగ్ వైజ్ చెప్పను, బట్ 2001లో ఒక్కడ మూవీ వచ్చినప్పుడే మహేష్ బాబు, ఆయనకి కూడా ఫస్ట్ మూవీ, నేను కూడా
కొత్తగా జాయిన్ అయ్యాను అప్పుడే తెలంగాణ, జస్ట్ రీసెంట్గా ఐపీఎస్ అయ్యాను. సో ఐ హ్యావ్ సమ్ గుడ్ మెమరీస్ ఆఫ్ దట్ మూవీ. దేర్ ఆర్ లాట్ ఆఫ్ గుడ్ యాక్టర్స్. ఒక్కరి గురించి చెప్తే వేరే గురించి బాగుండదు, బట్ ప్రభాస్ ఇన్ బాహుబలి ఈవెన్ యాజ్ విలన్ రానా మంచి వర్క్ చేశారు ఆ మూవీలో. యాక్ట్రెసెస్లో అనుష్క, ఐ వుడ్ సే షీఈస్ వే అబవ్ అ లాట్ ఆఫ్ అదర్ యాక్ట్రెసెస్. ఆమె ఒక ఫేషియల్ ఎక్స్ప్రెషన్, ద వే షీ యాక్ట్స్, ఐ వుడ్ సే పాతకాలం మేబీ భూమిక టు సమ్ ఎక్స్టెంట్ బికాస్ ఇట్ వాస్ ది ఫస్ట్ తెలుగు, అంటే ఒక్కడు వాజ్ ది ఫస్ట్ మూవీ ఐ సా ఇన్ తెలుగు. సో ఆ మహేష్ బాబు, తర్వాత రీసెంట్లో మేబీ ఐ వుడ్ సే సమాంత యాక్టింగ్ స్కిల్స్ మహానటిలో కూడా, తర్వాత దీంట్లో మహానటిలో ఆమె చాలా చిన్నగా ఉండేది, క్యామెరా రోల్ ఉండేది, బట్ షీ డిడ్ అ గుడ్ జాబ్ ఆఫ్ అ స్టామరింగ్ రిపోర్టర్. సో సమాంత ఐ వుడ్ సే టు సమ్ ఎక్స్టెంట్. విజయ్ దేవరకొండ, లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ ఐ హ్యావ్ టు సే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ కెన్ ఆస్క్ యూ, విజయ్ దేవరకొండలో మీకు ఏంటి బాగా నచ్చేది? ఐ డోంట్ నో వెదర్ యూ హ్యావ్ సీన్ తెలుగు అర్జున్ రెడ్డి చూస్తే మరియు హిందీలో కబీర్ సింగ్ చూస్తే యూ విల్ ఎనీవే సే దట్ విజయ్ దేవరకొండ హ్యాస్ డన్ అ మచ్ బెటర్ జాబ్, మచ్ మచ్ బెటర్ జాబ్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ అర్జున్ రెడ్డి. కొంతమంది డిఫరెన్సెస్ ఆఫ్, బట్ ఇన్ మై పర్సనల్ ఒపీనియన్ ది బాయ్ హ్యాస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. ఒక రోల్ ప్లే చేశారు బట్ ఆ రోల్లో ఆయనే ఇచ్చారు. రీసెంట్గా ఈవెన్ డియర్ కామ్రేడ్ చూశాను, ఈస్ గివెన్ హిస్ హార్ట్ టు ద యాక్టింగ్ ఆఫ్ అన్ యాంగ్రీ మ్యాన్ అండ్ దెన్ సంబడీ హూ చేంజెస్ అండ్ ఐ థింక్ హీ హ్యాస్ అ ఫ్యూచర్. మీరు కూడా పాటలు పాడతారా అకున్ గారు, మిత గారు లాగా? అబ్సల్యూట్లీ నాట్ అమ్మా, షీ హ్యాస్ గాడ్స్ గిఫ్ట్, ఐ డోంట్ హ్యావ్ దట్. మీరు అట్లీస్ట్ వింటారా ఆవిడ పాడుతూ ఉంటే? పాడుతూ ఉంటారు అప్పుడప్పుడైనా, మంచి మూడ్లో ఉన్నప్పుడే, పిల్లలతో ఉన్నప్పుడే, లేకపోతే ఆమె ఫాదర్ దగ్గర ఆమె మంచిగా పాడుతుంది. నేను తబలా నేర్చుకున్నాను, ఆల్మోస్ట్ 7 ఇయర్స్ నేను తబలా నేర్చుకున్నాను. ఐ ఎంజాయ్ మ్యూజిక్ బట్ ఐ కాంట్. మీరు పాడరు? పాడితే కూడా పిల్లలు చెప్తారు చాలా. సో ఐ కెనాట్ సింగ్, ఐ కెనాట్ సింగ్ ఎట్ ఆల్. బట్ హా, తబలా ఒక స్ట్రెస్ బస్టర్ ఉంది. తర్వాత నాకు ఒక, ఆల్దో ఫర్ అ పంజాబీ బాయ్ టు హ్యావ్ లెర్న్డ్ మ్యూజిక్ వాజ్ డిఫికల్ట్. నా ఫాదర్ సపోర్ట్ చేయలే, ఇన్ఫ్యాక్ట్ చాలా కోపం కూడా పెట్టారు. నా ఫస్ట్ పబ్లిక్ పర్ఫార్మెన్స్కి ఆయన పర్మిషన్ ఇవ్వలే. అవునా, ఎందుకంట? పంజాబ్లో అరే ఇప్పుడు నా సన్ ఇదే చేస్తారు, అదే సౌత్లో కొన్ని కల్చర్స్లో దీని బెంగాలీ ఉండవచ్చు, సౌత్ ఇండియన్ కల్చర్లో దీనికి ఒక రెస్పెక్ట్ ఉంది, పంజాబ్లో లేదు. సో ఐ లెర్న్ట్ ఇట్. మై ఫాదర్ డి నాట్ నో దట్ ఐఎమ్ లెర్నింగ్స్, మై మదర్ సపోర్టెడ్, బట్ నేను నా తబలా అరంగేతరం కూడా చేయలేదు. సో మరి తబలా ఇప్పుడు మీరు వాయిస్తుంటారు అప్పుడప్పుడు, లేకపోతే కంప్లీట్గా పక్కన పెట్టేశారా? నే, నేను ఇప్పుడు కూడా అంటే పబ్లిక్లో చేయను, బట్ ఇంటిలో లేకపోతే ఎప్పుడైనా చాలా డిస్టర్బ్డ్ ఉన్నప్పుడే మెంటల్ పీస్ కోసం ఐ ప్లే ద తబలా. నిత గారు మీకోసం పాడిన పాటలు ఏంటి? ఆమెకి అడిగితే బాగుంటుంది. జనరల్గా ఓకే, ఏ ఏ పాటలు ఎక్కువగా పాడుతూ ఉంటారు తనకి ఇష్టమైన పాటలు? అండ్ ఆమెకు హిందీలో మన్నాడే సాంగ్స్ చాలా ఇష్టం, క్లాసికలే. ఆమె స్పెషాలిటీ హిందుస్థానీ క్లాసికల్. సో ఆమె ఎప్పుడెప్పుడైనా ఉంటే హిందుస్థానీ క్లాసికలే. అండ్ అదే కూడా మోస్ట్లీ విత్ మై సన్, ఐ హావ్ నోటీస్ దట్, ఆర్ విత్ హర్ ఫాదర్. మీ అబ్బాయి కూడా నేర్చుకుంటున్నాడండి మ్యూజిక్? ఇద్దరికి పంపించాము. పాప ఇప్పుడు కూచిపూడి పంపిస్తున్నాను సంధ్యారాజు దగ్గర, బట్ నాన్నకి పంపించాను, ఆయన ఇష్టం లేదు. ఇష్టం లేదా? మీ అబ్బాయికి ఇష్టం లేదు, ఓకే. హౌ ఓల్డ్ ఆర్ ది అండి ఇద్దరు? నానక్ క్లాస్ 9లో ఉన్నారు, భూవిస్ క్లాస్ 7లో. సో ఒక టీనేజ్ అబ్బాయిని రేజ్ చేయటం అనేది ఎట్లా ఉంది అకున్ గారు? బికాస్ బోత్ ఆఫ్ యూ ఆర్ వెరీ బిజీ, ఐ నో, ఇద్దరు రెస్పాన్సిబుల్ పొజిషన్స్లో ఉన్నారు. అండ్ అబ్బాయి 13 ఏళ్ళ అబ్బాయి అంటే అప్పుడే టీన్ స్టార్ట్ అయిన అబ్బాయికి లాట్ ఆఫ్ థింగ్స్ కీప్ గోయింగ్ ఇన్ హిస్ మైండ్, ఐ గెస్ సో. బట్ హీఈస్ నేమ్డ్ నానక్ అండ్ గురు నానక్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ హిమ్. A very good boy, simple boy. Lot of credit to the grandparents and the mother. Smita oka balanced mother ga, oka responsible. She's, I would thank God, I should thank my stars. He's turning out to be a good boy. So, vallu iddaru, they both are good in studies? Iddaru baa chadukuntaru?
అంత ప్రెషర్ పెట్టలే, బట్ మేబీ జెనెటిక్లీ పేరెంట్స్ ఇద్దరే కొంచెం ఇంటెలిజెంట్ ఉన్న వల్ల జీన్స్ కెనాట్ గో రాంగ్. థ్యాంక్ యూ సో మచ్ అకున్ గారు, ఇట్ వాజ్ రియలీ నైస్ టాకింగ్ టు యూ. అండ్ కన్స్యూమర్స్ త్వరలోనే అంటే వాళ్ళకున్న సమస్యలు ఇవి అని ఐడెంటిఫై చేసి వాళ్ళ ఫిర్యాదులను ఇక్కడికి తీసుకురావాలని నేను కూడా కోరుకుంటున్నాను. బికాజ్ మెనీ ఆఫ్ దెమ్ స్టిల్ డోంట్ నో దట్ దెర్ ఈస్ అ ప్లేస్ లైక్ దిస్, ఇలా ఒక చోటు ఉంది, ఇక్కడికి రావచ్చు, ఇక్కడ వాళ్ళ ఫిర్యాదులని నమోదు చేసుకోవచ్చు, వాళ్ళ సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయి, కోర్టుల దాకా కూడా వెళ్ళక్కర్లేదు అన్న ఈ విషయం చాలామంది తెలీదు. సో త్రూ దిస్ ఐ థింక్ మెనీ పీపుల్ విల్ కమ్ టు నో. అండ్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఐ మెట్ యూ టుడే అండ్ వీ స్పోక్ సో మెనీ థింగ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ లవ్లీ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. Thank you.